నలఫై మూడవ అధ్యాయము మొదటి మూడు వచనాలను మొదటి మూడు వచనాలు చదవండి అతడు ప్రజలకందరికీ ప్రకటింపవల్లని దేవుడైన యుహోవా పంపిన ప్రకారము ఇరిమియా వారి దేవుడుకు యుహోవా సెలవిచ్చిన మాటలన్నింటినీ వారికి ప్రకటించి చాలింపగా హోషియా కుమారుడైన అజర్యాయును కుమారుడైన యోహానాను గర్విష్ఠులందరూ ఇర్మియాతో ఇట్లనిరి నీవు అబద్ధము పలుకుచున్నావు ఐగుప్తులో కాపుర ముందుటకు మీరు అక్కడికి వెళ్ళకూడదని ప్రకటించుటకై మన దేవుడైన యుహోవా నిన్ను పంపలేదు మమ్మును చంపుటకును బబులోనునకు చెరపట్టుకుని పోవుటకును కల్దీయుల చేతికి మమ్మును అప్పగింపవల్లని నేరియా కుమారుడైన బారుకు మాకు విరోధముగా రేపుచున్నాడు అని చెప్పిరి చాలు ఇప్పుడు నలభై రెండు అజ్జాలు మనం చూసుకున్నప్పుడు యోహానా అనేటువంటి వ్యక్తి గురించి మనము గత నలభై ఒకటి అధ్యాయము అలాగే నలభై రెండు అధ్యాయంలో చూస్తాం అలాగే నలభై మూడు అజ్జలు ముఖ్యంగా ఆ వ్యక్తి గురించి తనతో పాటు ఉన్నటువంటి జన్మం గురించి ఇక్కడ మనం చూస్తాం ఇక్కడ నలభై రెండు అజ్జలు మనం ఏం చూస్తామంటే యోహానా అనేటువంటి వ్యక్తి ఆయనతో పాటు ముందుగానే బబ్బులోని రాచువస్తా అని తెలిసి దూరంగా పారిపోయి మరలా యోధాపట్నంకి వచ్చినటువంటి మిగిలినటువంటి శేషించినటువంటి జనమందరూ కూడా కలిసి ఎరుమి దగ్గరికి వచ్చి నలభై రెండో మనం చూస్తే ఎరుమి దగ్గరికి వచ్చి వాళ్ళ ప్రశ్న ఏంటంటే మేము ఎక్కడ నివసించాలి ఐగుప్తునకు వెళ్ళాలా లేదంటే ఎక్కడికి ఎక్కడ నివసిస్తే మాకు క్షేమం అనేటువంటిది యుహో అని అడిగి తెలుసుకొని అది మాకు చెప్పు అది ఏదైనా సరే మాకు నచ్చినా నచ్చకపోయినా సరే దేవుడే మాకు సాక్షి మేము నువ్వు చెప్పిన ప్రతీది మేము చేస్తాము అని వాళ్ళు అన్నారు అలాగే మనం చూస్తే నలఫై రెండు అధ్యాయంలోనే ఎర్మి అప్పుడు సరే నేను దేవుడు చెప్పినంత కూడా నేను మీకు తెలియజేస్తా అన్నాడు అదొక పది రోజులు గడిచిన తర్వాత దేవుని యొక్క వాక్యం ఎర్మియాకి ప్రత్యక్షమైంది అలా ప్రత్యక్షమైన తర్వాత ఎర్మియా వచ్చి ఆ విషయాన్ని వాళ్ళకి చెప్పాడు అది నలఫై రెండో చివర్లో చివరిలో మనం చూస్తాం అది లాస్ట్కి మనం చూసాం అక్కడ ఎరిమియా ఏం చెప్తాడంటే దేవుడు అయితే మిమ్మల్ని ఐగుప్తుని వెళ్ళొద్దన్నాడు అన్నాడు మిమ్మల్ని ఇక్కడే నివసించమన్నాడు ఇక్కడ నివసిస్తే మీరు క్షమంగా ఉంటారు అది మాత్రమే కాదు మీరు బబ్బులను రాజునక్క కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు నేను మీ ఎడల బొబ్బం రాజుకు నేను దయను కలిగిస్తాను మీరు ఎక్కడుంటే మీకు క్షేమంగా మీరు ఉంటారు కాబట్టి మీరు ఐగుప్తునకి వెళ్ళడం గురించి మీరు ఆలోచించద్దు అన్న మాటని ఎరిమియా చెప్తూనే నలభై రెండు అజ్జలు మరలేం చెప్తారు అంటే మీరైతే ముందుగానే మీరు ఐగుప్తునికే గుప్తునికే వెళ్దామని మీరు నిర్ణయించుకున్నారు కాబట్టి మీరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అక్కడ కూడా మిమ్మల్ని ఖడ్గం వెంటాడుతుంది అక్కడ కూడా మిమ్మల్ని క్షేమము వెంటాడుతుంది అని చెప్తాడు అలా ఎరిమియా చెప్పిన తర్వాత చెప్పిన దాంతో నలభై రెండు అజ్జ మనం ముగుస్తుంది ఇప్పుడు నలభై మూడు అజ్జలు మనం చూసినప్పుడు ఇక్కడ ఈ అజ్జలు మనం చూసినప్పుడు వెంటనే వాళ్ళకి రెస్పాన్స్ మనం చూస్తున్నాం దేనికి వాళ్ళు రెస్పాండ్ అయ్యారంటే ఎర్మయా ఏం చెప్పాడంటే మీరు ఐగుప్తుని మీరు వెళ్ళొద్దు మీరు ఎక్కడ ఉండడం మీకు ఇక్కడ క్షేమము అని చెప్పగానే వెంటనే యోహన్నా యోహానా అనేటువంటి వ్యక్తి ఆయనతో పాటునటువంటి వాళ్ళందరూ కూడా ఒకేసారి రెస్పాండ్ అవ్వడం బైబుల్ మనం చూస్తున్నాం అయితే చూడండి వాళ్ళు రెస్పాండ్ అయిన విధానం చూస్తే మనకు చాలా చాలా ఆశ్చర్యం కలుగుతుంది ఒక రకంగా చూస్తే ఎందుకు ఆశ్చర్యం కలుగుతుంది అంటే వెంటనే వాళ్ళు ఎరిమియాని నిందించడం వెంటనే స్టార్ట్ చేస్తారు వాళ్ళు వాళ్ళకి నలభై రెండు అధ్యాయంలో ఎంతైతే గౌరవ ఎర్మియా మీద వాళ్ళు అడిగేటప్పుడు ఉందో నలభై మూడు అధ్యాయంలో ఎర్మియా ఉన్న వేషాన్ని ఉన్నట్టుగా చెప్పగానే ఎర్మియా మీద వాళ్ళకున్నటువంటి మంచి అభిప్రాయము ఎర్మియా మీద వాళ్ళకున్నటువంటి గౌరవం అంతా కూడా మొత్తం పోయి వాళ్ళు బహిరంగంగానే వాళ్ళు ఎర్మియాని వాళ్ళు నిందించడం స్టార్ట్ చేశారు ఇప్పుడు చూడండి ఇది ఇది చాలా చాలా ప్రాముఖ్యం దేవుని యొక్క మాటను మనం వినేటప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని లేదా దేవుని యొక్క మాటను మనం ఎలా అంగీకరించాలనేటువంటిది చాలా క్లియర్గా అధ్యయాలు మనం చూస్తాం బేసిక్గా మనుషుల యొక్క మెంటాలిటీ ఏంటి దేవుని యొక్క వాక్యమైన విషయానికి వచ్చేసరికి మనుషుల యొక్క మనస్తత్వం ఏంటి మనుషు అంటే నేను చెప్పేది బయట వాళ్ళ గురించి కాదు నార్మల్గా చర్చలో కూర్చొని వాక్యం విని దేవుడు మాతో మాట్లాడాలి అని ప్రార్థన చేసేవాళ్ళు దేవుడు మాతో మాట్లాడతాడు అని చెప్పుకునేటువంటి వారు లేదా దేవుడు మాతో మనతో మాట్లాడతాడు నమ్మేటువంటి మనము కొన్నిసార్లు తీరా దేవుడు నోరు తెరిచి మాట్లాడినప్పుడు కొన్నిసార్లు మనం ఎంత నెగిటివ్గా రియాక్ట్ అవుతామన్నటువంటిది చాలా క్లియర్గా మనం చూస్తాం ఇదేదో కేవలం యోహోనాన్ యొక్క స్థితి కాదు లేదా మిగిలినటువంటి చేసినటువంటి యువత ప్రజల యొక్క స్థితి కాదు నార్మల్గా జనరల్గానే దేవుని నమ్మినటువంటి వారి యొక్క స్థితి నార్మల్గా ఎలా ఉంటుంది నార్మల్ అన్నానండి ఇది ఇలా ఇలా రియాక్ట్ అవడం అంటే సహజమే ప్రాబ్లం ఏమీ లేదని అనేది కానీ ఎక్కువ శాతం మంది ఇక్కడ యోహోనాను అలాగే యోహోనాన్తో పాటు ఉన్నటువంటి వాళ్ళు ఎలా స్పందించారో నార్మల్గానే దేవుని యొక్క వాక్యం మీద ఎంతో గౌరవం అంటే మనం కూడా నార్మల్గా ఎలాగో మనం స్పందిస్తాం ఇప్పుడు చూడండి దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడతాం లేదు హెచ్చరికలు వచ్చేటప్పుడు లేదా కొంచెం కఠినమైనటువంటి ప్రసంగాలు అంటూ వచ్చినప్పుడు నార్మల్గా ఏంటంటే అది పెద్దగా ఆ వాక్యము మన గురించి పెద్దగా చెప్పకపోతే మనకు పెద్ద బాధ అనిపించదు కానీ ఎప్పుడైతే నిజంగా వాక్యము బోధించినప్పుడు అది నిజంగా రియల్గా నీ గురించి మాట్లాడటం స్టార్ట్ చేస్తావు అప్పుడు ఆటోమేటిక్గా మనము ఆ వాక్యాన్ని అంగీకరించడం మనం మానేస్తాం మనం నార్మల్గా ఇప్పుడు ఇక్కడ ఎగ్జాక్ట్ వాళ్ళ యొక్క స్థితి కూడా అలాగే ఉంది నలభై రెండు రాజ్యాంగకి వస్తారు వాళ్ళు ఏమో దేవుడు మాతో ఏం మాట్లాడినా సరే ఏం చెప్పినా సరే మాకు నచ్చినా మాకు నచ్చకపోయినా సరే దేవుడే మాకు అని కూడా వాళ్ళు మాట్లాడతారు అంటూ మాకు ఏం చెప్పినా సరే మేము దానికి అస్తమే చేయడం మేము రెడీ మమ్మల్ని ఎక్కడ ఉండమంటే ఇక్కడ ఉంటాం ఐ వాళ్ళమంటే వెళ్ళమంటే వెళ్తాం దేవుడు ఏం చెప్తాం మేము దాన్ని చేస్తాం అన్నప్పుడు యాక్చువల్ ఎరిమే కూడా ముందుగానే తెలుసు బహుశా దేవుడు బయలుపరుచుంటాడే వాళ్ళు యాక్చువల్గా నిజంగా అడిగారు కానీ నోరుతో నిజంగా అడిగారు కానీ వాళ్ళ హృదయం మాత్రము నిజమైనటువంటి ఉద్దేశంతో నిజాయితీ అయితే మాత్రం వాళ్ళది అడగలేదని విషయం ఎర్మియాకి నలభై రెండు తెలుసు అందుకే నలఫై రెండు దాంతో ముగుస్తుంది ఇప్పుడు నలభై మూడు అధ్యాయంకి వచ్చేసరికి అక్కడ ఎరిమియా ఏం చెప్తారంటే దేవుడు మిమ్మల్ని వెళ్ళొద్దాన్ని చెప్పాడు ముందు అధ్యాయం చివర్లో చూస్తే వెంటనే వాళ్ళు స్పందిస్తున్న చూస్తున్నాను ఒకసారి నేను చదువుతాను చూడండి వాళ్ళు ఏమైనా స్పందిస్తున్నారు ఒకసారి చదువుతాను మరొకసారి చూడండి నేను చూడండి ఎరిమియా ఎర్మియా ప్రకటించగా రెండో వచ్చును చూడండి కోషేయ కుమారుడైన అజర్యాయును కార్యహు కుమారుడైన యుహోనాను చూ గర్విష్ఠులందరూ ఎర్మియాతో ఇట్లని రీ నీవు అబద్ధము పలుకుచున్నావు కూర్చున్నావు ఐగుప్తులో కాపుర ముండుటకు మీరు అక్కడికి వెళ్ళకూడదని ప్రకటించుటకై మన దేవుడైన యుహోవా నిన్ను పంపలేదు ఇక్కడ చూడండి మనం చూస్తే రెండో వచనంలో చూడండి అక్కడ యోహోనాను అలాగే అజర్యాయను అలాగ మనం చూస్తున్న ఆ తర్వాత గర్విష్ఠులను అన్న చూసారా గర్విష్ఠులందరూను అన్న మాట చూస్తున్నా ఇక్కడ అంటే బేసిక్గా ఏంటంటే ఉన్నటువంటి గుంపు అందరూ కూడా ఒకే మాట మీద ఉన్నారు ఇప్పుడు ఒకసారి అది ఆశ్చర్యం కాదు కొన్నిసార్లు చూడండి వాళ్ళందరూ కూడా యాక్చువల్లీ ఎరిమే మాటను వ్యతిరేకిస్తున్నారు వ్యతిరేకించట్లో కూడా చూడండి వాళ్ళ వాళ్ళ విశేషించినటువంటి వారందరూ కూడా ఆశ్చర్యం ఏంటంటే వాళ్ళందరూ ఒకటే స్టాండ్ చేస్తున్నారు అందరూ ఒకేలాగా ఆలోచించారు అందరూ ఏమన్నారంటే లేదు లేదు యాక్చువల్గా నువ్వు చేదైతే మాట చెప్తున్నావో ఆ మాట చెప్పడానికి దేవుడు యాక్చువల్ నిన్ను మా దగ్గరికి పంపించలేదు ఇప్పుడు ఎంత మో నలభై రెండు అంటే ఎలాంటి వైఖరిని వాళ్ళకి కనిపరిచారో నలభై మూడు అజ్జం లాంటి వైఖరి కనిపించారు కనపరిచారు ఒకసారి ఆలోచించండి నలభై రెండు ఏమో నువ్వు నిజమైన ప్రవక్తవి కాబట్టి నువ్వు దేవుడిని అడుగు నువ్వు దేవుణ్ణి అడుగు దేవుడిని చెప్తాడు నువ్వు ప్రార్థన చేసి దేవుడు మాకేం చెప్పాడు చెప్పు అన్నారు ఇప్పుడు నిజంగా వాళ్ళ ఎరిమే మీద ఎంత గౌరవం ఉంది అంటే నిజంగా వాళ్ళ ఎరిమే ప్రవక్త అనే విషయం వాళ్ళకి నమ్మేరు కాబట్టి వాళ్ళు ఏమన్నారు అంటే నువ్వు ప్రార్థన చెయ్యు దేవుడు ఏం చెప్తాడు దాన్ని మాకు చెప్పు అన్నారు ఆ తర్వాత నెక్స్ట్ నలభై మూడు అధ్యాయంకి వచ్చేసరికి వాళ్ళు వెంటనే ఏమంటే తెలుసా వాళ్ళు అన్నారు వాళ్ళకి నచ్చినటువంటి విషయము ఎరిమే నోట్ అంటే రాకపోయేసరికి వెంటనే వాళ్ళు ఏమన్నారు అంటే లేదు లేదు నువ్వు యాక్చువల్ నువ్వు చెప్తున్నటువంటిది నిజము కాదు నువ్వు ఇలాగా మేము ఐగుప్తునకు వెళ్ళొద్దు అని చెప్పడానికైతే దేవుడు నిన్ను పంపించలేదు అసలు నిజం నిజంగా అసలు ప్రాప్తే కాదు అని వాళ్ళు స్టార్ట్ చేశారు వాళ్ళు యాక్చువల్ బైబిల్ చూడాడు గర్విష్ఠులు అందరితో మాట్లాడారు దేవుడు రాసి ఉంచాడు అన్నమాట ఇద్దరు పేరు రాశాడు ఆ తర్వాత గర్విష్లందరూతో అన్నాడు అందరూ అని అంటే బేసిక్ ఎందుకు గర్విష్ఠులు అన్న మాట ఎందుకు బేస్ బేసిక్ గర్వం మనకు ఆపోజిట్ ఏంటంటే సాత్వికము లేదా గర్వం అంటే బేసిక్ మీనింగ్ అహంకారము దానికి ఆపోజిట్ ఏంటంటే సాత్వికము ఇప్పుడు గర్విష్ఠులు అన్న మాటలు ఎందుకు వచ్చిందంటే బేసిక్ వాళ్ళకి ఆ టైంకి వాళ్ళకి ఆత్మ ఆత్మస్థితి ఎలా ఉంది ఈ విషయంలో ఈ సందర్భంలో ఒక ఆత్మస్థితి ఎలా ఉందంటే ఎందుకు గర్వం అంటున్నామంటే నలభై రెండు అధ్యాయంలో కనబడి గర్వము నలభై మూడు అధ్యాయంలో మనకు కనబడుతుంది నలభై రెండు అధ్యాయంలో చాలా రిక్వెస్ట్ అయ్యే వాళ్ళు చేరిమని మనం చూస్తాం నిజంగా నలభై మూడు అజ్యయంలో కనుక అది లేకపోతే నిజంగా వాళ్ళు చాలా సిన్సర్గా అడిగారు మనం కూడా అలాగే అడగాలి అనుకుంటాం నలభై మూడు అజం కనుక లేకపోతే నలభై రెండు అజ్యం వాళ్ళు అంత సిన్సర్గా వచ్చారు అడిగారు నిజంగా అలాగే మనం కూడా అడగాలి అనుకుంటాం మనం కానీ వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు అడిగేటువంటి విధానం చూసినప్పుడు నిజంగా చాలా సిన్సియర్గా అడిగారు అనిపిస్తుంది మనకి లోపల ఆల్రెడీ వాళ్ళు నిర్ణయం తీసేసుకున్నారు కానీ బయటికి మాత్రం చాలా చాలా సిన్సియర్గా వాళ్ళు అడిగారు అక్కడ కనుక ఎర్మేకని వివేచన జ్ఞానం లేకపోతే కనుక వాళ్ళు నిజంగానే సిన్సియర్ అడిగాని కూడా అనుకునేవాడు కానీ నలభై రెండు అజ్జామ్లోనే వాళ్ళు సెన్సర్ అలది విషయం ఎర్మిక ఆల్రెడీ తెలుసు ఎందుకు తెలుసు అంటే ఎర్మియాకి దేవుడు వివేచన జ్ఞానాన్ని ఇచ్చాడు బహుశా దేవుడు బయలుపరిచాడు కాబట్టి వాళ్ళు పై పైన అయితే సిన్సియర్గా అడుగుతున్నట్టుగా వాళ్ళు నటిస్తున్నారు కానీ నిజంగా సిన్సియర్గా అయితే వాళ్ళు యాక్చువల్గా దేవుని కానీ ఎర్మయా కానీ వాళ్ళు యాక్చువల్గా అడగలేదు ఒకసారి మనకి సిన్సియర్ లేకుండా కూడా బయటకి ఎంత సిన్సియర్ లాగా మనం మనం ప్రవర్తిస్తాం చూసా వాక్యం దొరికొచ్చేసరికి అలాగే వీళ్ళు అడిగారు ఇప్పుడు వచ్చేసరికి వెంటనే వాళ్ళు ప్లేట్ మార్చిస్తే ఉన్నది వాళ్ళు అసలు దేవుడిని ఈ విషయాన్ని చెప్పడానికి అసలు దేవుడిని పంపించలేదు అసలు ఓ రగే చెప్పడం అసలు ప్రవక్తవే కాదు అన్నారు వాళ్ళు ఎందుకని దాన్ని గర్విష్ఠులందరూ అన్న మాట ఎందుకు వచ్చిందంటే అక్కడ ఆపోజిట్ ఏంటంటే సాత్వికంతో మన వాక్యాన్ని అంగీకరించాలి అది ఎక్కువ పద్ధతిలో మనం చూస్తాం సాత్వికంతో వాక్యాన్ని అంగీకరించాలని బైబిల్ చెప్తుంది ఎందుకని వాక్యం ఎందుకంటే నిజంగా సాత్వికంతో అంగీకరించాలి వాక్యం అంటే ఎందుకని సాత్వి వాక్యం విషయానికి వస్తారు సాత్వికమైన మాట ఎందుకు వస్తుంది అంటే నీకు ప్రతిసారి తరచుగా వాక్యము ప్రతిదీ నీకు అనుకూలంగా రాదు నువ్వు విన్నటువంటి ప్రతి ప్రసంగము ప్రతి ప్రసంగము నీకు అనుకూలంగా ప్రతి ప్రసంగము నీకు సంతోషము తెచ్చేదిగా ప్రతి ప్రసంగము నీకు ఆనందాన్ని ఇచ్చేదిగా నీకు అనుకూలంగా ఉండేదిగా నీకు యాక్చువల్గా ప్రతిసారి రాదు ప్రతిసారి నార్మల్గా వాక్యము దేవుడైతే అలా మాట్లాడు ఒకరు మనుషులు కావాలనుకుంటే మనుషులకు మెప్పు పొందాలనుకుంటే మూడు వందల అరవై ఐదు రోజులు అనుకూలంగానే ప్రసంగం బహుశా చేస్తారేమో కానీ నిజంగా దేవుడే కనుక మాట్లాడాల్సి వస్తే కనుక దేవుడే కానీ నిజంగా మాట్లాడాలంటే మాత్రం ఖచ్చితంగా మనకున్న స్థితిగతులను బట్టి ఖచ్చితంగా దేవుడు కొన్ని సందర్భంలో కఠినంగానే మనతో మాట్లాడతాడు ఉన్నది ఉంటుంది కానీ ఖచ్చితంగా మనకి విషయాన్ని తెలియజేస్తాడు ఎందుకంటే కొన్నిసార్లు మనుషులు భయపడతారు లేదా కొన్నిసార్లు వాకి బోధించేటువంటి విశ్వాసం ఏమనుకుంటారు అనే భయం ఉంటుంది లేదంటే వాళ్ళు మానేస్తం అని భయం ఉంటుంది లేదా వాళ్ళు ఇచ్చేది కూడా మానేస్తాన్ని ఇలాంటి రకాలైన భయాలు బోధించేటువంటి చాలా చాలా భయాలు ఉంటాయి కానీ నార్మల్గా అయితే దేవుడైతే యాక్చువల్గా దేనికి భయపడ్డు దేవుడు అయితే ఎవరికి భయపడాల్సిన అవసరం దేవునికి లేదు ఇప్పుడు దేవునికి భయపడే అవసరం దేవునికి లేదు కాబట్టి దేవుడు ఎలా చెప్పాడో వాక్యం బోధించేటువంటి వాళ్ళు కూడా దేవుని యొక్క స్వరము దేవుని యొక్క వాక్కు అనగానే చెప్పేటువంటి వాళ్ళు కూడా అంతే ధైర్యంగా ఖచ్చితంగా దాన్ని చెప్పాల్సి ఉంటుంది దాన్ని కొంచెం ఎక్కువ కానీ కలపకూడదు తక్కువకూడదు దాన్ని చేసి మాట్లాడడానికి ఏ బోధకనికి హక్కు ఆ స్వాతంత్రం అయితే దేవుడు అయితే ఇవ్వట్లేదు ఇక్కడ అందుకే నిర్మయ పాపం శేషించినటువంటి వారే కదా కొద్దిమంది కదా పాప వీళ్ళే మిగిలి ఉన్నారు యూదులందరూ యువత ప్రజలందరూ వీళ్ళే కదా నా దగ్గర ఉన్నారు అనుకోని వాళ్ళు వాళ్ళు వాళ్ళని కొంచెం ఆ బాధను తగ్గించేలాగ లాగా లేదా నా ఉద్దేశం అది కాదు అనేలాగా అసలు మాట్లాడలేదు హిమియా దేవుడు అంత అధికారపూర్వకంగా ఉన్నదట్టుగా మాట్లాడాడు ఎగ్జాక్ట్ అలాగని హిర్మియా కూడా దాన్ని చెప్తున్నాడు అందుకని బైబిల్ అంటుంది వాళ్ళు గర్వస్తులందరూ ఎందుకంటే తేరా హిర్మియా ఉన్న విషయం చెప్పమని వాళ్ళు అడిగినప్పుడు హిర్మియా చెప్తున్నప్పుడు వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేసేటువంటి స్థితిలో దాన్ని అంగీకరించే స్థితిలో దాన్ని జీర్ణించుకునే స్థితిలో వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు లేరు ఇప్పుడు చూడండి మనకి తెలుస్తుంది ఏమేమి తెలుస్తుంది అంటే ఇప్పుడు ఇప్పుడు బయట ఉన్నటువంటి మనము ఈ గ్రంథం చూద్దాం మనకి ఏం తెలుసు అంటే ఖచ్చితంగా ఎరుమ చెప్పినటువంటి దేవుని యొక్క వాక్యం అనే విషయం ఖచ్చితంగా మనకి తెలుసు కానీ బేసిక్ వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఎరిమియా కావాలనే కానీ ఎరిమియా మాకు ఎలాగన్నా విషయాన్ని చెప్తాడు మేము బహుశా మేము ఆ ప్రాంతానికి వెళ్ళడము మేము ఐగుప్తానికి వెళ్ళడము ఎరిమియా ఎందుకో ఇష్టం లేదు బోసానికి వీళ్ళు బోల్డ్ బోల్డ్ రకాలుగా వీళ్ళు ఊహించుకోవచ్చు ఎందుకంటే ఎరిమియాలో ఇక్కడ ఉండడం డిసైడ్ అయ్యాడు కాబట్టి వీళ్ళతో పాటు మమ్మల్ని ఊహించాలనుకుంటున్నాడు అందుకని మమ్మల్ని అక్కడ వెళ్ళలేకుండా అక్కడ మాకు బాగుంటుంది మమ్మల్ని వెళ్ళకుండా తన దగ్గర పెట్టిన ప్రయత్నం ఎర్మియా చేస్తాడని ఇలాగా పలు రకాలుగా బోసి వాళ్ళు అనుకుంటున్నారు అనుకొని ఎరిమియా నిందించే ప్రయత్నం వాళ్ళు చేసా అంటున్నారు అసలు దేవుడు నిన్న ప్రవక్త నేను ఈ మాట చెప్పడానికి దేవుడిని పంపించలేదు అండ్ బేసిక్ ఉద్దేశం ఏంటంటే వాళ్ళకు వచ్చిన మాటను బట్టి వాళ్ళు విన్నటువంటి సందేశాన్ని బట్టి ఆ మాట దేవుని దగ్గర నుండి వచ్చిందా కేవలము ఎరిమి అనేటువంటి మనిషి దగ్గర నుండి వచ్చిందా అని వాళ్ళు నిర్ణయించే ప్రయత్నం వాళ్ళు చేశారు వచ్చినటువంటి ప్రసంగాన్ని బట్టి ఆ మాట దేవుని దగ్గర నుండి వచ్చిందా లేదా మాట మనిషి దగ్గర నుండి వచ్చిందా అని నిర్ణయించే ప్రయత్నము వాళ్ళు చేశారు యాక్చువల్ వాళ్ళు చేయకపోయినా బాగానే ఉండేది వాళ్ళు వాళ్ళు బహుశా వాళ్ళు నచ్చకపోతే సరే అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయినా పర్లేదు కానీ యాక్చువల్గా వాళ్ళు ఎంతవరకు వెళ్ళిపోయారంటే వాళ్ళు అన్నారు అసలు ఏమే ప్రవక్తనే ప్రవక్తే కాదు అసలు దేవుడు ఈ మాట చెప్పడం అసలు పంపించలేదు అని వాళ్ళు అండం కూడా అనేసారు వాళ్ళు అక్కడ తాకుండా చూడండి ఇంకో మాట కూడా అంటారు వాళ్ళు అది కూడా నేను చదువుతాను చూడండి మీరు బైబిల్లో మూడు వచ్చుని చూస్తే మమ్మల్ని చంపుటకును బబులోన్నకు చెరపట్టుకొని పోవుటకును కల్దీల చేతికి మమ్మల్ని అప్పగింపవలనని ఇక్కడ గమనించండి నెరియ కుమారుడైన బారుకు మాకు విరోధముగా రేపుచున్నాడు అని చెప్పి ఇక్కడ చూడండి నెరియ కుమారుడైన బారుకు మాకు విరోధముగా రేపుచున్నాడని చున్నాడని చెప్పి ఇక్కడ చూడండి బారు కనటువంటి వ్యక్తి అంట ఇర్మియాని ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు చూడండి కొన్నిసార్లు చూడండి కొన్నిసార్లు మనకి వాక్యం నచ్చినట్టు కొన్నిసార్లు ఆ ప్రసంగాన్ని కానీ బోధించేట వ్యక్తిని కానీ కొన్నిసార్లు మనము నిందించడానికి కొన్నిసార్లు చాలా దగ్గరపోతాం కొన్నిసార్లు మనం తెలుసా కొన్నిసార్లు మనకు కూడా తెలియదు ఆ సిచ్యువేషన్ ఉన్నప్పుడే మనకు అర్థమవుతుంది ఇప్పుడు చూడండి నిజంగా వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళు చూడండి నిజంగా వాళ్ళ మాటలు ఎంత ఎల్లాజిక్గా ఉంటుందో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మీకు వాళ్ళు ఏమన్నారంటే బారుకన వ్యక్తి నువ్వు ఇలాగ చెప్పాలని బారు వ్యక్తి నిన్ను ప్రేరేపించడం నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసాడు అంటున్నారు అండ్ బేసిక్ ఏమంటే నువ్వు ఏం చెప్పాలంటుంది నువ్వు డిసైడ్ అవ్వలేదు దేవుడు డిసైడ్ చేయలేదు బారుక్ అనే వ్యక్తి డిసైడ్ చేస్తాడు ఆయన ఇలా చెప్పమంటే నువ్వు మాకు ఇలాగన్నా చెప్పావు ఇప్పుడు ఎందుకు బారుక్ అనే వ్యక్తి ఎవరు అంటే మనం ఇంతకుముందు గతంలో చెప్పండి చూసారా ఒకసారి దేవుడు ఎరిమ్యాకే ప్రత్యక్షమైనప్పుడు ఏం చెప్పారంటే నేను చెప్పిన ప్రతీది కూడా నువ్వు రాసి ఉంచు అని చెప్పినప్పుడు యాక్చువల్గా ఎరిమ బారుక్ అనే వ్యక్తితో ఇవన్నీ రాయిస్తాడు గ్రంథంలో అదిపోసం మనకి ముప్పై ఆరో అధ్యయంలో అక్కడ ఉంటుంది బారుక్ ఎవరంటే ఎరిమియా చెప్పినప్పుడు ఎరిమియా ప్రవచిస్తున్నప్పుడు ఎరిమియా ప్రవచించినటువంటి దాన్ని రిటర్న్గా రాస్తున్న వ్యక్తి బారుకు ఒక రకం చెప్పాలంటే బారుకనే వ్యక్తి ఎవరు అని చెప్పొచ్చు అంటే సిచ్యువేషన్లో ఎరిమియా దగ్గర పనిచేసేట వ్యక్తి ఎరిమియా కింద పనిచేసేవాడు ఒక రకం ఎరిమియా ఎక్స్టిడెంట్ లాంటి అని చెప్పొచ్చు వెనకాల దొరుకుతాడు ఎరిమియా ఏం చెప్తాడు చెప్పిన ప్రతిదీ కూడా రాతపూర్వకంగా రాస్తున్నటువంటి వ్యక్తి దేవుడు ఏం చెప్పాడు చెప్పిన ప్రతీది ఎరిమియా రాయించమన్నాడు తర్వాత తరాల వారు కావాలి కాబట్టి రాయించమని చెప్పాడు అలా రాయించినప్పుడు ఏర్పాటు చేసిన వ్యక్తి ఎవరంటే బారు కన వ్యక్తి అక్కడ ఏర్పాటు చేయబడ్డాడు రాయడానికి ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు తెలుసా వీళ్ళు అంటున్నారు ఇప్పటివరకు మనకు మధ్యలో బారుక ఎక్కడ ఆ ముప్పై ఆ రాజ్యంలో కనబడిన తర్వాత ఎక్కడ బారుకన వ్యక్తి నార్మల్ మనకు పెద్ద కనబడ్డు కానీ మళ్ళీ వస్తారు వాళ్ళు ఏమంటారు తెలుసా వాళ్ళు అంటున్నారు బారుక్ కన వ్యక్తి నేను ఇన్ఫ్లుయెన్స్ నువ్వు నువ్వేం చెప్పాలో బారుక్ కన వ్యక్తి చెప్తే నువ్వు దీన్ని మాకు చెప్తావు అంటున్నారు ఇప్పుడు ఇది ఎంత ఇల్లాజికలో నేను చెప్పనా అది ఎంత అజ్ఞానముగా వాళ్ళు మాట్లాడారంటే యాక్చువల్గా చూడండి ఇర్మ్యా గతంలో మనం చూసుకుంటే వాళ్ళకు కూడా తెలుసు ఇర్మ్యా దేవుడు ఏదైనా చెప్పినప్పుడు ఇర్మ్యా చెప్పినటువంటి సిచ్యువేషన్ ఎలా అంటే హిరిమి రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా రాజు దగ్గర కూడా రాజుకు నచ్చినటువంటి సందేశం అని తెలుసు కూడా రాజు దగ్గర కొంచెం కూడా భయపడకుండా రాజు ముఖం మీద డైరెక్ట్గా కళ్ళకి సూటుగా చూసి దేవుడు చెప్పినటువంటిది రాజుకు నచ్చకపోయినా సరే ఎల్లి మరీ పరిమళి చెప్పేవాడు రాజు కూడా భయపడదు ఎర్మియా రాజు కూడా భయపడకుండా రాజుకు నచ్చినటువంటి సందేశాన్ని వెళ్ళి ధైర్యంగా వెళ్ళి చెప్పగలిగినటువంటి వ్యక్తి ఎవరికి ఎవరు దేశమంతా ఒకవైపు ఉంటే ఎర్మి అనేటంటే ఒక వ్యక్తే ఒకవైపు ఉండి ఆ మెసేజ్ని చెప్పేవాడు ప్రజలు వ్యతిరేకించేవాళ్ళు రాజు వ్యతిరేకించేవాడు ఎవరికి మెసేజ్ నచ్చేది కాదు అయినా సరే ఎర్మియా వెళ్ళి దాన్నే చెప్పాడు అది ఎర్మియా యొక్క స్థితి యాక్చువల్గా చెప్పుకుంటే ఇప్పుడు ఎర్మియా ఆ స్టేజ్లో ఉండి అలా వాక్యాన్ని అలా చెప్తూ ఉన్నప్పుడు వీళ్ళొచ్చా తెలుసా వీళ్ళు అన్నారు కింద ఉన్నటువంటి వాడు ఏం చెప్పాలో చెప్తే నువ్వు దాన్ని మాకు చెప్తా మా వ్యతిరేకంగా చెప్పమని ఆ వ్యక్తి చెప్పాడు నువ్వు దాన్ని మాకు చెప్తున్నావు ఇప్పుడు చూడండి నిజంగా వాళ్ళు మాట్లాడితే మాట్లాడే ఎంత అదే నేను చూడండి ఎంత అజ్ఞానంగా వాళ్ళు మాట్లాడంటే వాళ్ళు కొంచెం ఆలోచించాలి ఒక నిజంగా వాళ్ళు మనసుకి అలా అనిపించింది అనుకోండి సపోజ్ అనుకుందా వాళ్ళ మనసుకి నిజంగా అనిపించింది అలాగా ఆ బారు కన్న వ్యక్తి చెప్పిందే ఎనిమి మాకు చెప్తున్నాడు కానీ దేవుని యొక్క మాట కాదు నా ఒకళ్ళు అనుకుంటే ఆ వాళ్ళకి అలా అనిపించినప్పుడు బహుశా తప్పు కాకపోవచ్చు వాళ్ళకి అనిపించవచ్చు ఎందుకంటే సహజంగానే కొంతమంది మనుషులు కొంతమంది మనుషులు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కొంత మనుషులు కొంత మనుషులు వాడుకుంటారు కొంతమంది ఏంటంటే డైరెక్ట్గా చెప్పలేనప్పుడు కొంతమందితో చెప్పిస్తారు అది అది సహజంగా లోకంలో ప్రతి చోట జరుగుతుంది చర్చలో కూడా జరుగుతుంది అది నార్మల్గానే కొన్నిసార్లు కొంతమంది పాస్లో కూడా విశ్వాసాలు చెప్పమన్నప్పుడు చెప్పినటువంటి ప్రసంగాలు కూడా బోస్ ఉంటాయేమో కొంతమంది ఎలా చెప్పమన్నప్పుడు బోస్ చెప్పినటువంటి వాళ్ళు ఉంటారేమో బయట కూడా సహజంగా జరగచ్చేమో ఇప్పుడు అలా జరుగుతుంది కాబట్టి నార్మల్ మనం అంటే మన తీరం మనతో దేవుడు మాటప్పుడు కూడా ఎగ్జాక్ట్ అలాగనే జరిగిందని మనం అనుకుంటాం ఇప్పుడు అంటే ఎప్పుడు నిజంగా అలా జరిగింది అన్నటువంటి థాట్ బస్ని మనసు నీకు వచ్చింది అనుకో ప్రశ్నం చేసినప్పుడు ఎవరో చెప్పారు చెప్పారు కాబట్టి ఇలా చెప్పాడు అని మీకు అనిపించినప్పుడు జస్ట్ లాజిక్గా ఆలోచించాలి ఎవరైనా సరే ఎంత లాజిక్గా ఆలోచించాలంటే ఇక్కడ ఎరిమే విషయంకి వచ్చేసరికి అయితే రాజు దగ్గరే భయపడినటువంటి వాడు రాజు దగ్గర కూడా మెసేజ్ మార్చినటువంటి వాడు తన కింద ఉన్నవాడు చెప్తే దాన్ని చెప్తాడా వాళ్ళు యాక్చువల్గా ఆలోచించాలి రాజు దగ్గర కూడా భయపడినటువంటి వ్యక్తి రాజు దగ్గర కూడా సందేశం మార్చుకోకుండా రాజు దగ్గర కూడా ధైర్యంగా చెప్పినటువంటి వాడు రాజు దగ్గరే భయపడినటువంటి వాడు రా ఎరిమ కింద పనిచేసేటువంటి వాడు ఎరిమియా చెప్తే రాసేటువంటి వాడు చెప్తే ఎరిమే దాన్ని చెప్తాడా రాజు ఎరిమేన మార్చలేకపోయాడు రాజుకి ఇన్ఫ్లుయెన్స్ రాజుకి అధికారము రాజు యొక్క పరాక్రమం ఏది కూడా ఎరిమేనే మార్చలేనప్పుడు సందేశం మారినప్పుడు తన కింద ఉండేటువంటి వాడు చెప్తే దాన్ని చెప్పేస్తాడా అలా గనక వాళ్ళు నిజంగా ఉంటే వాళ్ళకి కొంతవరకు అర్థమయ్యేది ఇది బహుశా దేవుని యొక్క సందేశము అయ్యుంటుందేమో అని కానీ వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు నిజంగా చూడండి ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు నార్మల్గా ఏంటంటే మనం మన బుర్ర యాక్చువల్ సరిగ్గా పనిచేయదు మనం ఏంటంటే మనం ఎలా అనుకున్నామో అనిపించింది అలాగే ఆలోచిస్తాం కానీ మనకు అనిపించింది కరెక్టా కాదని కూడా నార్ నార్మల్గా ఆలోచించాం మనం మనం ఆలోచించాం ఎందుకంటే చూడండి ఇలాంటి సందర్భాల్లో మీరు కూడా చాలా మంది ఎలాగైనా పొరపాటును అర్థం చేసేటువంటి ప్రమాదం ఉంటుంది మీరు కూడా ఆలోచించుకోలేదు మీరు మనిషే కదా మీరు ఇంకో ఇన్ఫ్లుయెన్స్ మీరు వెళ్ళారంటే బహుశా వెళ్ళొచ్చేమో కానీ ఇల్లం లేదంటే అంటే కన్ఫామ్గా తెలుసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మాత్రం మీద అవుతుంది ఎందుకంటే అది కనుక దేవుని ద్వారా వచ్చిన మెసేజ్ అనుకోండి మీరు ఎవరో చెప్పేసి ఉంటారు ఎవరైనా చెప్పలేదు ఉదయసారి అందుకే నీ మాట చెప్పారు అని బహుశా మీరు అనుకున్నారు అనుకోండి మీరు ఎగ్జాక్ట్ వీళ్ళ లాగానే మీరు ప్రవర్తిస్తారు అప్పుడు ఇలా కనిపించినప్పుడు కొంచెం వెనక్కి వెళ్ళి హిస్టరీకి వెనక్కి వెళ్ళి ఆలోచించాలి నిజంగా ఈయన చెప్తారా అని ఆలోచించుకోవాలి తరచుగా మనుషులను బట్టి సందేశాలు మారిపోయేటువంటి స్థితి ఉంటే అప్పుడు బహుశా ఇది కూడా అలా జరిగి ఉంటుంది అని బహుశా అనుకోవచ్చు కానీ అలా ఎప్పుడు అలా జరగలేదన్న విషయం కనుక గతంలో కన్ఫర్మ్ అయ్యి ఉంటే ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఇది కూడా ఖచ్చితంగా దేవుని యొక్క సందేశం అని మనం నమ్మాల్సి ఉంటుంది కానీ ప్రాబ్లం అంటే మనకు ఆ టైం వస్తే మనం లాజిక్ మనం మిస్ అయిపోతాం మనం మనం ఎంతగా ఈ వాక్యం మనం నచ్చినప్పుడు నచ్చినటువంటి దాని మీద అంతగా మనం బేస్ అయ్యి మనం మాట్లాడడం ప్రవర్తన స్టార్ట్ చేస్తామంటే అది మనం ఎంతవరకు మనం న్యాయంగా ప్రవర్తిస్తాం ఎంతవరకు అందులో న్యాయం ఉంది ఎంతవరకు అందులో సరైన విధానం ఉంటుంది కూడా మనం కొన్నిసార్లు మనం ఆలోచించం మనం ఎందుకంటే ఇక్కడ ఇరిమి ఇక్కడ చూడండి నిజంగా వీళ్ళంత మిస్ అయ్యారంటే కేవలం రాజు దగ్గర మాత్రమే ధైర్యంగా ఎరిమియా చెప్పడనే కాదు గతంలో నలభై రెండు అధ్యాయాల వరకు కూడా ఇరిమియా చెప్పినటువంటిది చెప్పింది ఎగ్జాక్ట్ ప్రతిదీ జరుగుతూ వచ్చింది అది ఇజ్రాయేల్ ప్రజలకి అనగా యూదా ప్రజలకే తెలుసు ఈవెన్ అది మనం రాజ్యము దాటే బాబుల రాజు కూడా విషయం తెలిసింది ఇరిమియా చెప్పినట్టుగా ప్రతిదీ జరుగుతూ వచ్చిందన్న విషయము యూదా రాజుకి తెలుసు ఎందుకంటే వాళ్ళు ఎంతగా ఎరిమియా చెప్పినటువంటిది కాదనుకోని ఎరిమియా చెప్పినది ఫాల్స్ అని ప్రూవ్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేసినా సరే చివరికి అదే జరిగింది చివరికి రాస్తూ సహా వాళ్ళు బబులన్ రాజ్యాన్ని చరగా వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళ కళ్ళ ముంద జరిగింది ఎరిమియా చాలా కాలం నుండి ప్రాక్టీస్తో వచ్చాడేమని మీరు అందరూ కూడా మీరు చరగా మీరు వెళ్ళిపోతారు మీరు ఎంత ప్లాన్ చేసినా మీరు ఎంత ప్రయత్నం చేసినా సరే యుద్ధంలో మీకు విజయం రానే రాదు అని ఎరిమియా నలభై సంవత్సరాలు చెప్తూ వచ్చాడు వాళ్ళు విన్నారు పోనీ ఎరిమ చెప్పింది ఇంకా జరగలేదా వీళ్ళలా పొరపాటు పడ్డానికంటే ఎరిమి చెప్పింది జరిగిపోయింది ఎందుకంటే బబులం రాజు వచ్చాడు చరగా తీసుకుని అందరినీ వెళ్ళిపోయాడు అందరినీ వెళ్ళిపోయాడు వీళ్ళు కేవలం కొంతమంది మాత్రమే శేషించినటువంటి వారు కొంతమంది మాత్రమే ఉన్నారు ఇప్పుడు వీళ్ళకి అర్థం అవ్వాలి కదా మనం ఎంతమంది ఎందుకున్నాం నలభై సంవత్సరాలు ఎరిమియా ప్రకటిస్తూ వచ్చాడు కదా నలభై సంవత్సరాలు చెప్పిందే కదా ఇప్పుడు జరిగింది ఎరిమ చెప్పింది ఎక్కడ కూడా జరగకుండా ఆగలేదు కదా అప్పుడు ఎరిమ చెప్పింది ఎక్కడ జరగనప్పుడు ఇది ఒక్కడ మాత్రం ఫాల్స్ ఎందుకు అవుతుందని వాళ్ళు ఆలోచించాలి కదా మనం అనుకుంటే వీరు సింపుల్ లాజిక్ ఎలా మిస్ అయ్యారని మనం అనుకుంటాం నార్మల్గా కానీ చాలా సందర్భాల్లో మనం కూడా మిస్ అయ్యట ప్రమాదం ఉంటుంది మనం అనుకుంటా వీళ్ళు కాబట్టి వాళ్ళు మిస్ అయ్యారు మనమైతే మిస్ అవ్వనుకుంటున్నామో ఇలాంటి టైం వస్తే మీరన్నా సరే చాలా ఈజీగా మీరు కూడా మిస్ అవుతారు అలా చాలామంది మిస్ అవ్వడం నాకు తెలుసు నాకు ఎక్స్పీరియన్స్ ఉంది నేను చాలా ప్రసంగం చేసినప్పుడు ఎవరో చెప్పారని చాలా సందర్భాల్లో చాలామంది వాళ్ళు అనుకున్నట్టు కూడా నాకు తెలుసు కానీ ఒకసారి ఆలోచించాలి మనం ఏమాలోచించాలంటే నిజంగా అలాగున్నా నిజంగా ఈయన ప్రసంగం చేసినప్పుడు నిజంగా అది ఈయన కేవలం తన యొక్క మనసులు అనిపించింది లేదా ఎవరో చెప్తే చెప్పింది చెప్పుంటాడా లేదా నిజంగా దేవుడే మాట్లాడు మాట్లాడుంటాడా ఆలోచించాలి ఇక్కడ వీళ్ళు మిస్ అయ్యారంటే మనం కూడా మిస్ అయ్యే ఛాన్స్ ఉంది ఎందుకంటే వీళ్ళకి నలభై సంవత్సరముల చరిత్ర ఒక ప్రూఫ్ లాగా ఉంది వీళ్ళకి నలభై సంవత్సరముల నుంచి ఎరిమే ప్రసంగం చేస్తా నలభై సంవత్సరాల ట్రాక్ రాకుండా ఉంది ఎరిమకేమని ఎరిమ చెప్పింది ప్రతిదీ జరుగుతూ వచ్చింది ఎగ్జాక్ట్గా ప్రతి చిన్నది కూడా యూదరాజుకి ఏం జరుగుతుందో ఎనిమిది చెప్పాడు అలాగే జరిగింది ఆ రాజు యొక్క కుమారులకు ఏం జరుగుతుందో ఎనిమే చెప్పాడు ఎగ్జాక్ట్ అలాగనే జరిగింది అది వాళ్ళందరికీ కూడా తెలుసు అందరికీ తెలుసు కానీ ఇక్కడ ఎందుకు మిస్ అయ్యారు వీళ్ళు అంటే అదే వేరే వాళ్ళ విషయంలో అయితే వెళ్ళాలి వాళ్ళు కాదు బహుశా వాళ్ళ విషయానికి వచ్చేసరికి మాత్రం వీళ్ళలాగున్నా అనుకున్నారు అందుకనే బైబిల్ మనకు చెప్తున్న మాట ఏంటో తెలుసా దేవుని యొక్క వాక్యమును మన ఆత్మను రక్షించడానికి శక్తి కలిగినటువంటి వాక్యమును సాత్వికం అంగీకరించిన బైబిల్ మనకు చెప్తుంది వాక్యము సాత్వికంతో ఎంతో ఎందుకంటే ప్రతి ఎందుకు సాత్వికంగా అవసరం అంటే ప్రతిసారి నీకు వాక్యపరిచి నీకు అనుకూలంగా ఖచ్చితంగా రాదు ఖచ్చితంగా ప్రతి ప్రసంగం నీకు నచ్చదు నచ్చినప్పుడు కూడా నువ్వు దాన్ని అంగీకరిస్తే నీకు అది మేలు చేస్తుంది ఇప్పుడు ఆ నలుగు ఎంతమంది చరగా వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా అంగీకరించకపోవడాన్ని బట్టే కదా చరగా వెళ్ళిపోయారు అది వీళ్ళకి తెలుసు తెలుసు కూడా ఇంకొన మరలా వీళ్ళు అదే వాళ్ళ కళ్ళ ముందు ఆ ప్రూఫ్ ఉన్న తర్వాత కూడా ఇంకా నువ్వు వీళ్ళు కూడా అదే మిస్టేక్ చేశారు ఎండ మిస్టేక్ అంటే లేదు లేదు ఎనిమి నేను దేవుడు ఈ ఈ విషయం చెప్పని నేను పంపించలేదు ఎవరో చెప్పమని చెప్తే నువ్వు దాన్ని తీసుకొచ్చు నువ్వు మాకు చెప్తున్నాను వాళ్ళు అంటున్నారు కొంచెం కింద చదవండి ఇప్పుడు నాలుగో వచ్చిన చదవండి కాగా కారేహా కుమారుడైన యోహానాను సేనాల అధిపతులందరూను ప్రజలందరూను యోధా దేశంలో కాపురం ఉండవలనన్న యహోవా మాట వినకపోయేది మరియు కారేహ కుమారుడైన యోహానాను సేనల మాట వినని విననివారై యోధా దేశంలో నివసించుటకు తాము తరిమివేయబడిన ఆయా ప్రదేశముల నుండి తిరిగి వచ్చిన యూదుల శేషమును అనగా రాజదేహ సంరక్షకులకు అధిపతియగు యగు నిభూజరదాను షాఫాను కుమారుడైన అహీకాము కుమారుడగు గెదల్యాకు అప్పగించిన పురుషులను స్త్రీలను పిల్లలను రాజకుమార్తెలను ప్రవక్తయగు ఇర్మియాను నేరియా కుమారుడగు బారూకును తోడుకునిపోయి ఐగుప్తు దేశంలో ప్రవేశించరి వారు తహపనేసుకు రాగా వాక్కు తహపనేసులో ఇరిమియాకు ప్రత్యక్షమే ఏలాగో సెలవు ఇచ్చారు వాళ్ళు ఇక్కడ చూడండి వీళ్ళు ఏం చేస్తారు తెలుసు ఇక్కడ మనం ఇక్కడ సైతే నాలుగు వచ్చిన ఏడు వచ్చిన సైతే అక్కడ వాళ్ళందరూ ఎలాగో ఐగుప్తుని వెళ్ళాలని వాళ్ళు డిసైడ్ అయిపోయారు వాళ్ళు డిసైడ్ అయిపోయిన వాళ్ళని ఎక్స్ట్రా వాళ్ళు ఏం చేస్తారు తెలుసా వాళ్ళు ఇర్మియాను కూడా వాళ్ళు తీసుకుని వెళ్ళారు ఎరిమేతో పాటు ఉన్నటువంటి అసిస్టెంట్ లాగా పనిచేసేటటువంటి రాసేటువంటి వ్యక్తిని కూడా వాళ్ళు ఐగుప్తనకు ఒక రక చెప్పండి వాళ్ళు సింపుల్గా చెప్పండి బల బలవంతంగా ఇరిమ్యాన్ కూడా తీసుకెళ్ళిపోయి ఐ నాకు వాళ్ళు కిడ్నాప్ చేశారు అనొచ్చు ఎరిమికి యాక్చువల్గా ఇష్టం లేదు ఎరిమియా యుద్ధ ప్రాంతంలో ఇష్టపడ్డాడు కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఎరిమియా మాట ఎలాగో వాళ్ళు నమ్మలేదు కాబట్టి వాళ్ళు ఎలాగ వెళ్ళాలని డిసైడ్ అయిపోయారు కాబట్టి వాళ్ళు వెళ్తూ కూడా ఎరిమేను కూడా వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు ఇప్పుడు మనకు ఆశ్చర్యం వీళ్ళు ఎరిమిన్ ఎందుకు తీసుకెళ్లారు వీళ్ళకి ఆల్రెడీ ఎరిమే ఇష్టం లేనప్పుడు ఎరిమి యొక్క మాటను వాళ్ళు వినప్పుడు ఎర్మియాని అని వాళ్ళు నిందించినప్పుడు ఎరిమేను ఎందుకు తీసుకుని వెళ్ళారు ఎందుకంటే అక్కడికి వెళ్తే మళ్ళీ అక్కడ కూడా బహుశా ఎర్మియాని అని వీళ్ళు తప్పులేదు చూపిస్తారు కదా ఎరిమి ఎందుకు వాళ్ళు తీసుకుని వెళ్ళారంటే వాళ్ళు యాక్చువల్ వాళ్ళు అనుకున్నారంటే వాళ్ళు చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నారు వాళ్ళు అనుకున్నారు వాళ్ళ తెలివితేటల బేసిక్ ఏంటంటే ఎరుమే ఏం చెప్పాడు అక్కడ మెసేజ్ ఏంటంటే మీరు వెళ్తే అక్కడ ఖడ్గము ఖచ్చితంగా వస్తుంది అక్కడికి క్షేమం వస్తుంది అక్కడ కూడా మీకు మరణము కసి మిమ్మల్ని వెంటాడుతుంది కాబట్టి మీరు అక్కడికి వెళ్ళొద్దు అన్న మాటని ఎరిమె ద్వారా దేవుడు చెప్పించాడు ఇప్పుడు వీళ్ళు వీళ్ళకు ఉన్నటువంటి అయితే తెలివితేటలు ఒక రకంగా చెప్పాలంటే ఏంటంటే అవి ఇప్పుడు మేము కనుక ఐగుప్తుకు వెళ్తే మేము అయిపోతాం ఐగుతున్నకి వెళ్తే మేము చచ్చిపోతాం అని ఉన్నావు కాబట్టి ఇప్పుడు మేము చేస్తాం నిన్ను కూడా మాతో పాటు నిన్ను తీసుకుని వెళ్తాం ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇప్పుడేమో నువ్వేమో దేవుని యొక్క మాట అంటున్నావు మేము దేవుని యొక్క మాటను అది మాట కాదని మేము అంటున్నాం సరే మరిద్దరం ఒకే ప్లేస్లో ఉందాం చూద్దాం ఏ రకంగా నువ్వు చెప్పింది మరణము నీకు రాకుండా మాకు మాత్రం మరణం ఎలా వస్తుంది మేము చూస్తాం ఒకళ్ళు మాకు వస్తే నీకు కూడా రావాలి కదా ఎందుకంటే వాడు వస్తుంది అన్నావు కాబట్టి అక్కడ వస్తే మాతపాటు నువ్వు కూడా అయిపోతావు ఒకళ్ళు రాకపోతే నువ్వు అన్నది అబద్ధం అనే విషయము ప్రభుత్వది కాబట్టి ఎరిమేను కూడా వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు అలా తీసుకుని వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళు అనుకున్నారు బహుశా వాళ్ళు చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నారు అనుకున్నారు వాళ్ళు ఎందుకంటే అక్కడ కూడా ఇన్ఫెక్టింగ్ ఇంకా ఏంటంటే ప్రాబ్లం ఒకళ్ళు వస్తుంటే ఎరిమే ఎరిమ కూడా మాతపాటు సఫర్ అయిపోతారు కదా అన్నది ఒక ఇదైతే రెండు అంటే ప్రాబ్లం ఏమీ రాలేదనుకో అప్పుడు వీళ్ళు క్షేమంగా ఉంటారు వీళ్ళు బాగానే ఉంటారు ఎరిమకు కూడా బాగానే ఉంటాడు అప్పుడు మరలా ఎరిమే అని అన్న సేమ నువ్వు అనేది జరగలేదు కదా అందుకని వాళ్ళు ఏం చేశారంటే ఎరిమియా కూడా తీసుకెళ్ళారు అంటే వరకాలంటే సస్తే నువ్వు కూడా మాతో పాటే అయిపోతావు అన్నట్టుగా బేసిక్ వాళ్ళు తీసుకొని వెళ్ళారు ఇప్పుడు అలా తీసుకెళ్లిన తర్వాత అక్కడ కూడా బైబిల్ మనం చూస్తే అది ఐగుప్తునికి వెళ్ళిపోయారు ఇప్పుడు ఇప్పుడు ఎరిమియా ఎరిమిదప్పుడు అప్పుడు ఎరిమి దగ్గర వ్యక్తి అలాగే శేషించిన జనమందరూ కూడా ఇప్పుడు ఐగుప్తునికి వెళ్ళిపోయారు ఐగుప్తులో ఉన్నారు ఇప్పుడు ఇక్కడ తెలుసా ఐగుప్తునికి వెళ్ళిన తర్వాత కూడా వెంటనే మనం ఇక్కడ చూస్తే ఐగుప్తులో యుహో వాక్ ఎరిమియాకు ప్రత్యక్షమే అని చూస్తాం ప్రచుంటే ఈ మాట చాలా చాలా ఇంపార్టెంట్ ఐగుప్తులు ఇర్మియాకి ఐగుప్తులు యుహో వాక్ మరల అక్కడ కూడా ప్రత్యక్షమైంది అంటే అది ఆ మాట ఎందుకు మనకి ఇంపార్టెంట్ తెలుసా ఎందుకంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయినా సరే ఖచ్చితంగా వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా దేవుని యొక్క వాకం ప్రత్యక్షమవుతుంది ఎర్మియాని వీళ్ళు ఎక్కడ తీసుకెళ్ళిపోయినా అక్కడ మరల ఎరి ఎర్మియా దేవుని యొక్క వాక్యము ప్రత్యక్షమవుతుంది జస్ట్ యుదా వాగ్దాన దేశంలో ఉన్నాడు కాబట్టి ఎర్మియా ప్రవక్తగా వాడబడతాడని కాదు వాళ్ళు ఎరిమియా బలవంతంగా తీసుకెళ్లి వెళ్ళిపోయారు కాబట్టి ఈ ప్రవక్త ఐగుక్తునికి వెళ్ళిపోయాడు కాబట్టి బలవంతంగా వెళ్ళిపోయాడు కాబట్టి ఈ ప్రవక్త ప్రవక్త కాకుండా ఉండడు బలవంతంగా వేరే తానికి చోటుకి వెళ్ళిపోయాడు కాబట్టి దేవుడు ఎరిమేనే వదిలేడు బలవంతంగా వేరే చోటుకి వెళ్ళిపోయాడు కాబట్టి ఎర్మ్యాకి ఇష్టం లేకుండా వేరే చోటకి వెళ్ళిపోయాడు కాబట్టి దేవుడు అక్కడ ఎర్మ్యాకు ప్రత్యక్షం అవ్వకుండా కూడా ఉండడు దేవుని యొక్క వాక్యము ఎర్మయాకి ప్రత్యక్షం అవ్వకుండా ఉండదు అని వైబ్రవాడు చూస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఎర్మ్యాకి దేవుని యొక్క వాక్యం ప్రత్యక్షమైంది అంటే అర్థం ఏంటంటే ఈ ఎర్మ యోధాలో ఉన్న పరిచయం కచ్చితంగా చేస్తాడు ఐగుప్తునికి వెళ్ళినా పరిచయ కచ్చితంగా చేస్తాడు ఇప్పుడు ఎక్కడి అక్కడికి వెళ్ళిపోయాడు కాబట్టి ప్రవక్త కాకుండా మాండు ఎక్కడున్నా ఎర్మయా ప్రవక్తే అక్కడికి వెళ్ళిపోయినా ప్రవక్తే ఎక్కడున్నా సరే ఎర్మయా చేసేది వాక్య పరిచర్యే ఇక్కడిందకి వెళ్ళిపోయాడు కాబట్టి అక్కడ వెళ్ళిపోయాడు కాబట్టి సేవ మానేశాడని కాదు ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళినా సరే అక్కడ కూడా వాక్య పరిచయం చేస్తాడు అక్కడ కూడా ఎరిమేకి ఎరిమయాకే దేవుని యొక్క వాక్యం ప్రత్యక్షం అవుతుంది అక్కడున్నా సరే ఎరిమియా అదే పని చేస్తాడు నేను ఐగుప్తు వెళ్ళిపోయాను కాబట్టి ఇక్కడ ఇది ఇది నా ప్లేస్ కాదు కాబట్టి ఇది నేను పరిచయం చేసేటువంటి నా ఏరియా కాదు కాబట్టి ఇక్కడ నేను వాక్యం నేను జస్ట్ గెస్ట్లో ఉండిపోతాను విశ్వాసంలో ఉండిపోతానని కాదు ఎరిమి అక్కడికి వెళ్ళినా సరే దేవుడు ఎరిమి అని ఎరిమి ఎక్కడున్నా సరే ఎరిమియాకి దేవుని యొక్క వాక్కు ఎరిమియాకి ప్రత్యక్షమవుతుంది అదేం చెప్తుందంటే ఒకసారి ప్రవక్త అంటే జీవితాంత ప్రవక్తే ఎక్కడున్నా సరే ప్రవక్తగా పనిచేస్తాడు అది ఏ ప్రాంతం ఉన్నాడు ఎవరి మధ్య ఉన్నాడు అంటే కాదు ప్రాంతం మారిపోయింది కాబట్టి ఈయన ప్రవక్త కాకుండా మారిపోలేదు పనిచేయడం మానేసాడు అంటే ఎరిమి ఎక్కడ అడిగి వెళ్ళిపోయాడు కాబట్టి ఇంకా వాక్యం చెప్పట్లేదండి శవ మానేసాడండి అని కాదు ఈయన ఎక్కడున్నా సరే ఇంకను జరిగేది వాక్య వాక్యపరిచేది ఇంకను దేవుని ప్రత్యక్ష పరిచేది ఎరిమియాకి దేవుని వాక్యమే అందరినీ అక్కడికి వెళ్ళినప్పుడు కూడా బైబుల్ మళ్ళీ చూస్తే ఎరిమయాకి వాక్యం ప్రత్యక్షమైంది బహుశా వీళ్ళు అనుకోవచ్చు వీళ్ళు లేదు బహుశా ఈవెన్ ఎరిమయా కూడా బహుశా ఒకవేళ అనుకోవచ్చాము నేను ఐగుప్తుకు వచ్చాను ఇప్పుడు నిజంగా దేవుడు విషయం తెలియజేస్తాడా లేదా అని బహుశా అనుకోవచ్చేమో కానీ ఆశ్చర్యం రెండు అడికి వెళ్ళినప్పుడు కూడా దేవుని యొక్క వాక్యం ఎరిమయాకు ప్రత్యక్షమైంది నిజంగా బహుశా అనుకుంటా అది ఎరిమ్యాకి బహుశా చాలా ధైర్యాన్ని ఇచ్చి ఉంటుంది బహుశా చాలా ఆదరణ ఇచ్చి ఉంటుంది ఎందుకంటే ప్లేస్ మారింది కానీ ఎరిమియా యొక్క విధానం కానీ లేదా ఎరిమియా పట్ల దేవుడు చూపించే విధానం కానీ ఎక్కడా కూడా మార్పు రాలేదు అది బహుశా అనుకుంటే ఎరిమకు అది చాలా ధైర్యాన్ని ఉంటుంది బహుశా అనుకుంటే ఇంకా చాలా సంతోషాన్ని కూడా తెచ్చి ఉంటుంది బహుశా ఎరిమేకు వాక్ ఎరిమకి మరల దేవుని యొక్క వాకం ప్రత్యక్షం ఈ శేషించినటువంటి ఐగుప్తునొక పారిపోయినటువంటి ఈ జనముకు బహుశా నచ్చదేమో కానీ ఎరిమకు మాత్రం ఖచ్చితంగా అది నచ్చుంది ఎందుకంటే ఎర్మ యొక్క పిలుపు మీద మరలా దేవుడు ఒకరిని చెప్పండి ఒక రకంగా కన్ఫర్మేషన్ ఇచ్చాడు ఎర్మను ఎక్కడికి వెళ్ళినా సరే నేను ఎక్కడికి వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయినా సరే బలవంతంగా తీసుకెళ్ళినా సరే నేను ఇంకొను నువ్వు నీకు నేను నీకు ప్రత్యక్షం అవుతాను నేను నీకు ఇంకా నువ్వేం చెప్పాలో నేను నీకు వాక్యాన్ని ఇస్తాను ప్లేస్ మారిపోయింది కాబట్టి నువ్వు చేసేది ఇది మారిపోదు నువ్వు ఎక్కడన్నా సరే నువ్వు ఇంకా చెప్పేది వాక్యమే ఇంకొన ఎగ్జామ్ నువ్వు అలాగే వాడబడతావు అందుకక్కడ దేవుని యొక్క వాక్యం ఎర్మ ప్రత్యక్షమైందని చూద్దాం చూడండి ఏమైనా ప్రత్యక్షమైనా చదువుకుందాం కిందకి తుందవచ్చును నీవు పెద్ద రాళ్లను యోదా మనుష్యులు చూచుచుండగా తహపనేసులోనున్న నగర ద్వారంలోనున్న శిలావర్ణములోని సున్నములో వాటిని పాతిపెట్టి జనులకి మాట ప్రకటింపము ఇస్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి ఇహోవాసలవిచ్చినదేమనగా ఇదిగో నా దాసుడకు బబులోను రాజైన నెపుక నేజరును నేను పిలువునంపించి తీసుకుని వచ్చి నేను పాతిపెట్టిన ఈ రాళ్ల మీద అతని సింహాసనము ఉంచెదను అతడు రత్నకంబలిని వాటి మీదనే వేయించును అతడు వచ్చి తెగులునకు నిర్ణయమైన వారిని తెగులునకును చెరకు నిర్ణయమైన వారిని చెరకును ఖడ్గమునకు నిర్ణయమైన వారిని ఖడ్గమునకును అప్పగించుచు ఐగుప్తులను హతము చేయను చాలా ఇక్కడ గమనించినటుండి పదే పదకొండు వచ్చిన మనం చూస్తే అక్కడ దేవుడు మాట ఒక మాట నేను పదవ పదవచ్చును చూస్తే అక్కడ లేదా తొమ్మిదో వచ్చిన చూస్తాను చూడండి నువ్వు పెద్ద రాళ్ళను చేత పట్టుకుని యువత మనుషులు చూచుచుండగా అంటే మిగిలిన శేషించ జనము చూచుండగా అంటే ఐగుప్తులు జరుగుతున్న కార్యం ఇది తహాపనేసులోనున్న ఫరో నగర్ ద్వారము ఉన్న శిలావర్ణములోని సున్నములో వాటిని పాతి పెట్టి జనుల కీలాగు ప్రకటింపు చూడండి అక్కడ దేవుడు మాట చెప్తారు కొన్ని రాళ్ళు తీసుకోమని దేవుడు చెప్పాడు హిర్మికి చూడండి అక్కడ ఇంతమంది ఒకటి చేస్తున్నారు దృష్టాంతంగా ఇర్మియా ద్వారా ఐగొప్ప ఐ మీన్ బొబ్బులో ఐ మీన్ యుధపట్నంలో కూడా దేవుడు దృష్టాంతంగా కొన్ని విషయాలు చెప్పాడు అలా ఇప్పుడు మరలా చేసిన జనం కూడా మరీ దృష్టాంతంగా చెప్తున్నాను యుద్ధ నువ్వేం చేస్తా ఉంటే ఏమే రాళ్ళు తీసుకొని ఒక ప్లేస్ అంటే అక్కడ ఏంటంటే ఐగుప్తు రాజు ఉండేటువంటి అగంట బోస్ క్యాపిటల్ సిటీ లేదా రాజు భవనం ఉండేటువంటి ఆ దగ్గర ఎదురుగా ఉన్నట్టు ఆ ప్లేస్ దగ్గరలో సుమారుగా ఈ రాళ్ళను పాతి పెట్టమని దేవుడు చెప్పాడు అలా వాళ్ళు వాళ్ళు పాతి వాళ్ళు చూస్తుండే నువ్వు దాన్ని పాతి పెట్టు వాళ్ళు చూస్తున్నప్పుడు ఈ విషయాన్ని వాళ్ళకి చెప్పు ఇప్పుడు చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ వాళ్ళ వాళ్ళ ముందు దేవుడు ఆ పనిని చేస్తున్నాడు ఎరిమే క్యాజువల్లా పని చేసుకుంటారు కదా వాళ్ళ ముందు ఆ పని చేయాలి వాళ్ళు చూసొచ్చుండగా ఆ పని జరగాలి ఎర్మియా పని చేయాలి వాళ్ళు చూస్తున్నప్పుడు ఎందుకు ఎందుకు దాని మీనింగ్ ఏంటంటే దేవుడు దృష్టాంత చెప్తున్నాడు ఏమంటే ఎర్మియా నువ్వు అది పాతి పెడుతూ ఒక రాళ్ళు గోతి నువ్వు పాతి పెడుతూ నువ్వు చెప్పాలి ఏం చెప్పాలంటే నేను ఏ ప్లేస్లో అయితే నేను రాళ్ళను పాతి పెడుతున్నానో ఆ ప్లేస్లోకి నెబ్బంది అయితే రాజు వస్తాడు ఐగుప్త రాజ్యానికి నెబ్బంది రాజు వస్తాడు వచ్చి ఐగుప్త రాజ్యాన్ని జయిస్తాడు జయించి నేను ఏ ప్లేస్లో అయితే రాళ్ళని నేను పాతి పెడతానో ఆ ప్లేస్లో సింహాసనం వేసుకొని కూర్చుంటాడు ఇప్పుడు చూడండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మాట యూధాపట్నం ఒక నిపుక రాజు రావడం కాదు ఇక్కడ యూధాపట్నం ఆల్రెడీ అయిపోయింది ఇప్పుడు వీళ్ళు ఐగుప్తునకు వెళ్ళారన్న కారణం బట్టడం మరేమో తెలియదు కానీ అనేటువంటి లేదా క్షేమం అంటే లేదా ప్రాబ్లం వల్ల ఎలా వంటాడుతుందంటే ఇప్పుడు నిపుక రాజు కేవలము యూధాపట్నాన్ని మాత్రమే జయించడానికి కాదు ఇప్పుడు వీళ్ళు వెళ్ళిన కారణాన్ని బట్టడం మరేమో తెలియదు కానీ ఇప్పుడు ఐగుప్తు మీద కూడా నిపు రాజు దానికి వస్తాడట ఐగుప్తు మీద దానికి వస్తాడట మరి అలా నెప్పుకుంది రాజు వస్తున్నప్పుడు నెప్పుకైతే రాజుకి మనసులో ఉండే థాట్స్ ఏంటో మనకు తెలియదు ఐ రాజ్యం మీద వద్దనికెళ్ళడానికి ఎందుకు ఆయన ప్రేరేపడో మనకు తెలియదు కానీ అక్కడ దేవుడు కూడా మాట్లాడు ఏమో తెలుసా నా దాసుడు అంటున్నాడు దేవుడు అక్కడ నెబ్బు రాజు గురించి మాట్లాడుతూ నా దాసుడు అంటున్నాడు అక్కడ అండ్ అర్థం ఏంటంటే నెప్పుకొంద రాజు చేస్తాడు కానీ ఒక రాజుగా దేవుడు నెప్పుకొందేజ్ అంటే ఒక రాజుగా ఒక రాజ్యం మీద యుద్ధానికి వెళ్తున్నాడు దేవుడు చూడట్లేదు నేను పలాన వాళ్ళు శిక్షించాలనుకున్నాను దానికి నెబ్కేజర్ను ఒక దాసుని లాగా నేను వాడుకున్నాను నా పన్నుడు నెబ్బద్జరు రాజు అందరికీ నెబ్బద్జరు ఒక రాజు కానీ దేవుని దగ్గర మాత్రము నేను ఉన్నటువంటి దానిని నేను ఆల్రెడీ ఏదైతే చెప్తూ వచ్చా నేను చెప్పినటువంటి నెరవేర్చటానికి నేను వాడుకునేటువంటి ఒక వస్తువు నేను వాడుకునేటువంటి ఒక దాసుడు నెబ్బద్జరు రాజు నా కుమారుడు అంటది అక్కడ ఎందుకంటే నెబ్బేజర్ దేవుని నమ్మలేదు కాబట్టి అక్కడ దేవుని నాకు బిడ్డ కాదు దేవుని యొక్క దాసుడు కాదు కానీ ఒక పనివాడితో సమానం అక్కడ ఆయన నా దాసులంటే పనివాడితో సమానం నా పనివాడితో నేను నేను అనుకున్నటువంటి పని నేను చేయిస్తాను కాబట్టి ఈ ప్లేస్ ఖచ్చితంగా ఎంత కాన్ఫిడెంట్గా ఎర్మియా ద్వారా దేవుడ విషయాన్ని చెప్తున్నాడంటే ధృవీకరించే ప్రయత్నం చేస్తున్నాడంటే అక్కడ స్పెసిఫిక్ ఒక స్పాట్ను కూడా డిసైడ్ చేయించాడు దేవుడు ఎర్మియా ద్వారా ఆ రాళ్ళు అక్కడ పాతి పెట్టమన్నాడు అక్కడ ఇది జరుగుతుందని చెప్పాను స్పెసిఫిక్గా లేకపోతే గుడ్డుగా ఓ టైం వస్తుంది ఆ టైం వచ్చిన నిపుక రాజు వస్తాడు జయిస్తాడని చెప్పట్లేదు ఎగ్జాక్ట్ ఒక ప్లేస్ లొకేషన్ చెప్పాడు ఆ ప్లేస్లో ఖచ్చితంగా రాజు వస్తాడు తన సింహాసనం వేసుకొని ఎక్కడ ఆ ఒక లొక్కని చెప్పాలంటే తన సింహాసనం ఎక్కడ స్థిరపరుచుకొని ఒక పాదపేటలో వేసుకొని ఇక్కడ కూర్చుంటాడు నిపుక రాజు వచ్చి ఐగుప్తు రాజ్యంలో కూర్చుంటాడు నిపుక దగ్గర రాజు వచ్చి ఒక బబులన్ రాజు ఐ వచ్చి రాజ్యాన్ని జయించి ఐగుప్తు సింహాసనం మీద కూర్చుంటాడు అది కూర్చునే ప్లేస్ ఇది అని ఎరిమియా ద్వారా దేవుడు చెప్పేస్తున్నాడు అలా చెప్తూ అన్నాడు నా దాసుడు అని అంటాడు అంటే ఇంకో మాట అక్కడ అన్నాడు చూడండి దేవుడు మాట్లాడే అక్కడ లాంగ్వేజ్ ఒకసారి గమనించండి నేను చదువుతాను పదకొండు వచ్చిన చదువుతాను చూడండి పదకొండు వచ్చును అతడు వచ్చి తెగులునకు నిర్ణయం నిర్ణయమైన వారిని తెగులునకు చెరకు నిర్ణయమైన వారిని చెరకు కడ్గమ్మునకు నిర్ణయమైన వారిని కడ్గమ్మునకు ఆ నిపుత రాజు అప్పగించును అప్పగించి ఐగుప్తులు హతం చేస్తాడు ఇప్పుడు చూడండి అక్కడ దేవుడు ఎలా మాట్లాడతాడు అంటే నెప్పి రాజు వచ్చి ఏ ఐగుప్తునకు చేసేది ఐగుప్తులో చేసేటువంటి కార్యం అవుతుందో అది కూడా ఒక రకంగా దేవుడు ఎలా అంటే ఆయన వచ్చి చేస్తాడని చెప్పట్లేదు ఖడ్గమునకు నిర్ణయింపబడినటువంటి వారిని ఖడ్గమునకు క్షామమునకు నిర్ణయింపబడిన వారిని క్షామమునకు చూడండి గమనించాను అక్కడ దేవుడు ఎలా మాట్లాడు అంటే బేసిక్గా ఎవరు మరణించినటువంటిది దేవుడు నిర్ణయించేసాడు ఆ నిర్ణయ ప్రకారం రోజు చేస్తున్నాడంతే ఎవరెవరు దేనికి నిర్ణయించబడ్డారో అలాగ వారి జీవితంలో జరగటానికి దేవుడు నెప్పుకుంది రోజు ఏర్పాటు చేసుకున్నాడు నెప్పుకుంది రాజు డిసైడ్ చేయట్లేదు ఎవరు ఎలా చావాలని ఎవరు ఎలాగ శిక్షణ పడతాడు అంటే దేవుడు డిసైడ్ చేశాడు దేవుడు డిసైడ్ చేసినటువంటి అంటే దాన్ని నెప్పుకుంది రాజును నెరవేరుస్తున్నాడంతే ఇప్పుడు ఈ మాట ఎందుకు వస్తుందంటే వాళ్ళు ఎందుకు అసలు యాక్చువల్గా ఏ వెళ్ళిపోవడం ప్రయత్నం చేశారు వాళ్ళు యుధాలో ఉంటే యూధాపట్నంలో ఉంటే నెప్పిక రాజు వస్తాడేమో బహుశా మమ్మల్ని చంపేస్తాడు కడ్గము లేదా క్ష్యామ ఏదో అవుతుంది అక్కడికి వెళ్తే రాజ్యం నాకు తిరుగులేదు అది మంచి సస్యశ్యామలంగా ఉండే రాజ్యము మాకు బాగుంటుంది అక్కడ ఫుడ్కి ప్రాబ్లం ఉండదు అక్కడ సెక్యూరిటీకి ఏ ప్రాబ్లం ఉండదు ఏ ప్రాబ్లం రాదు మా హ్యాపీగా ఉంటాం అనుకోని అక్కడ వాళ్ళు వెళ్దాం డిసైడ్ సైడ్ చూసారా ఇప్పుడు దేవుడు అన్నాడు మీరు అక్కడికి వెళ్తున్నారు కానీ అక్కడ కూడా కడ్గం వచ్చేసింది ఎందుకంటే ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది ఆల్రెడీ నిర్ణయించబడింది ఎవరెవరు దేనికి దీనికైనటువంటిది దేవుడు ఆల్రెడీ నిర్ణయించాడు ఒక టైం వచ్చినప్పుడు దేవుడు దాని ప్రకారంగా కొంతమంది దేవుడు దాన్ని చేస్తాడు దేవుడు ఎంత కాన్ఫిడెంట్గా మాట ఎరిమిదారు చెప్పేసి ఒకసారి ఆలోచించండి అండ్ బేస్కి అర్థం ఏంటంటే వాళ్ళు ఏదో పారిపోతున్నాం అనుకున్నాను కానీ యాక్చువల్ వాళ్ళు ఎక్కడికి పారిపోయినా సరే ఖచ్చితంగా కట్గం వాళ్ళని వెంటాడుతుంది వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయిన సరే క్షేమం ఖచ్చితంగా వాళ్ళని వెంటాడుతుంది ఎందుకంటే అది సెలవు ఇచ్చింది దేవుడు దేవుడు భూమంతటికి సృష్టి అంతటికి దేవుడు అధికారి కాబట్టి ఆయన చేయాలంటున్నప్పుడు ఆయన జియోగ్రఫిక్ లొకేషన్ ఆయన లీడ్ అని కాదు లేదంటే వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు కాబట్టి నేను ఆ పరిధిలోనికి వెళ్ళలేను అన్నది ఏం లేదు దేవుడు సర్వాధికారి ఎక్కువన్నా సరే ఆయన ఒకటే దేవుడు శిక్షించాలంటున్నప్పుడు నువ్వు వైగుప్తులు ఉన్నావు ఒకటే యోధాలు ఉన్నావు ఒకటే బగులోనికి వెళ్ళినా బేసిక్గా ఒకటే వాళ్ళు అనుకుంటున్నారు మేము దేవుడి దగ్గర ఉండి లేదా ఎర్మి చెప్పినటువంటి శిక్షణ నుండి మేము తప్పించుకోగలుగుతామని వాళ్ళు అనుకుంటున్నారు కానీ యాక్చువల్ వాళ్ళ విషయం విషయం వాళ్ళకు కూడా తెలియదు కానీ ఐగుప్తుని వెళ్ళిపోయిన తర్వాత కూడా దేవుడు చెప్తున్నాడు వాళ్ళకి ఎర్మిదారు చెప్తున్నాడు ఆల్రెడీ ఇది డిసైడ్ అయిపోయింది మీకు వరకే కాదు ఐగుప్తు రాజ్యాన్ని కూడా తగలబెట్టేస్తాడు ఆ భాష మీరు గమనిస్తే యూధాపట్నం నుంచి ఎగ్జాక్ట్ అలాగే చెప్పాడు రాజు వస్తాడు మొత్తం నిర్మూలన చేసేస్తాడు యువధాపట్నం మొత్తం కాల్చి వేస్తాడని చేశారు చూసారా ఎగ్జాక్ట్ ఇక్కడ ఐగుప్తు పట్టణం కూడా కాలిపోద్ది ఐగుప్తు రాజ్యం కూడా కాలిపోద్ది అని దేవుడు చెప్తున్నాడు ఇప్పుడు చూడండి ఒకసారి ఆలోచించండి అంటే నిజంగా దేవుడు చెప్పింది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఎంత ఖచ్చితంగా జరుగుతుందో ఒకసారి మనం ఆలోచించాలి దేవుడు చెప్పింది గ్యారంటీగా జరిగే తగ్గది అన్న ఇక్కడ దేవుడు ఆ విషయాన్ని వాళ్ళు కొంచెం కింద చదువుతాను చూడండి అక్కడ చదువుకుందాం కిందకి అది చేత ముగించుకుందాం పన్నెండవచ్చుని పదమూడు వచ్చిన చదవండి చివరిగా ఐగుప్తు దేవతల గుళ్ళలో నేను అగ్నిరాజబెట్టుచున్నాను వాటిని నిపుతని కాల్చివేయును ఆ దేవతలను చెరగొనిపోవును గొర్రెల కాపరి తన వస్త్రమును చుట్టుకున్నట్లు అతడు ఐగుప్తు దేశమును తనకు చుట్టుకొని నిరాటంకముగా అక్కడ నుండి సాగిపోవును అతడు ఐగుప్తులోనున్న సూర్యదేవతా పట్టణములోని సూర్యప్రతిమలను విరగొట్టి ఐగుప్తు దేవతల గొల్లను అగ్నిచేత చేత కాల్చివేయును చాలా కను గమనించిన అక్కడ మాట అక్కడ పన్నెండవ మూడాల చూస్తే అక్కడ గొర్రెల కాపరి తన వస్త్రము చుట్టుకున్నట్లు అతడు ఐగుప్తును ఐగుప్ ఐగుప్తు దేశమును తనకు చుట్టుకునే నిరాటంకముగా అక్కడ నుండి సాగిపోవును సో గొర్రెల కాపరి తన వస్త్రాన్ని చుట్టుకున్నట్లుగా అంటే రాజ్యాన్ని చేసి అంటే సింపుల్ చెప్పాలంటే చాలా సులువుగా చాలా ఈజీగా అంటే ఒక ఒక వ్యక్తి తన ఒక దుప్పటిను కప్పుకుంటే ఎంత సులువుగా పని అయిపోద్దు చాలా ఈ సులువుగా కార్య అది సులువైనటువంటి పను నెబి రాజు కూడా వచ్చినప్పుడు కూడా ఐగుప్తు రాజ్యం మీదకి అంత సులువుగా విజయాన్ని సంపాదిస్తాడు నింపికంది రాజు పెద్ద కష్టపడ్డు బహుశా అనుకోవచ్చు ఎరిమే చెప్తున్నాడు కానీ బహుశా పబులోను లేదా యూధ రాజ్యం అంటే బహుశా అది కొంచెం చిన్న రాజ్యం కాబట్టి బహుశా ఎరిమే చెప్పింది జరుగుతుంది కానీ ఐగుప్తు రాజ్యం చాలా బలమైంది కాబట్టి అగ్ర రాజ్యం కాబట్టి ఇది జరగడం అంత ఎగ్జాక్ట్గా జరగకపోవచ్చు అంత ఈజీగా జరగకపోవచ్చు అని బహుశా వాళ్ళు ఉంటారు కానీ ఎరిమే దొరదాడు మరలా ఏం ఏం చెప్పి జరుగుతుంది మాత్రమే కాదు కదా అంత ఈజీగా జరిగిపోతే కూడా చెప్తున్నాడు అంటే ఎందుకు అంత ఈజీగా జరిగిపోద్ది అని చెప్తున్నాడు ఒక కాపురే దుప్పటి కప్పుకున్నది వస్త్రాన్ని కప్పుకున్నా అంత ఈజీగా జరిగిపోద్ది అంట అంటే చాలా సులువుగా జరిగిపోద్ది ఇప్పుడు అది మనకు ఆశ్చర్యం వెళ్తుంది ఎందుకంటే ఐగుప్త రాజ్యము అంత బలహీనమైన రాజ్యం ఏమీ కాదు అది చాలా బలమైన రాజ్యం అది అంత బలమైన రాజ్యం కూడా నిమిగ రాజు వచ్చి చాలా ఈజీగా చేస్తాడని దేవుడు చెప్తున్నాడు ఎందుకు ఆ మాట ఎంత ఈజీగా జరిగిపోద్ది అన్న మాట కూడా భవిష్యత్తు దేవుడు ఎందుకు అంటే వాళ్ళు అనుకుంటారు ఐగుప్తు కదా అంత ఈజీగా చూద్దాంలే అంత ఆయన అనుకుంటాడు కానీ అంత ఈజీగా జరగదులే ఎరిమిలా ప్రవచించాడు ఎర్మేళ చెప్తున్నాడు కానీ అంత ఈజీ జరగదులే చూద్దాంలే అది జరగాలంటే బహుశా చాలా జరిగితే కానీ అది ఎనిమిది చెప్పింది జరగదు బహుశాలు అనుకుంటున్నారే ముద్దు అన్నాడు లేదు లేదు డెడ్ ఈజీగా జరిగిపోద్ది ఇది చాలా సులువుగా జరిగిపోద్ది పని పట్నం మొత్తాన్ని కాల్చి వేస్తాడు చాలా సులువుగా జరిగిపోద్ది ఎప్పుడంటే చూడండి నెప్పుకంది అంత సులువుగా ఒక అలమ ఒక బలమైనటువంటి ఐగుప్తు రాజ్యాన్ని అంత సులువుగా ఎలా జయించేస్తాడు ఒకసారి ఆలోచించండి ఒక నిపుది దగ్గర రాజు వేరే దేశానికి సంబంధించిన రాజు ఐగుప్త రాజ్యం అనేటువంటి బలమైన రాజ్యంలోకి వెళ్ళి అంత సింపుల్గా విజయం విజయం ఎలా వచ్చేస్తుంది అంత అంత ఈజీగా విజయం ఎలా వచ్చేస్తుంది చెప్పన నిపుకది రాజు అనేటువంటి వ్యక్తి దేవుడు ప్రేరేపిస్తే వెళ్ళాడు కాబట్టి నెబ్క రాజు వెనకాల దేవుడు ఉన్నాడు కాబట్టి నెబ్కద్ని అంత ఈజీగా విజయము దొరికేస్తుంది ఎందుకు అంత ఈజీగా విజయం దొరికేస్తుంది అంటే ఐగుప్త రాజ్యానికి కానీ ఐగుప్త రాజ్యం నమ్ముకొని వెళ్ళిపోయినటువంటి శేషించినటువంటి జనముకి కానీ ఇలాగ జరగాలంటటువంటిది దేవుని యొక్క నిర్ణయం కాబట్టి ఆ నిర్ణయ ప్రకారము నిపుక చాలా ఈజీగా చేసేస్తాడు ఎందుకంటే ఇక్కడ నిపుక రాజుకి ఇప్పుడు సపోర్ట్ దొరికేది నిపు రాజు యొక్క సైన్యం కాదు నిపుర యొక్క జ్ఞానం కాదు నిపుక దగ్గర రాజు యొక్క సైన్య బలం కాదు అక్షరాల దేవుని యొక్క సహాయంతోనే నిబద్ది ఆ పని చేస్తున్నాడు ఓసారి నెబ్బంది రాజుగా విషయం తెలియపోవచ్చు కానీ ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా నెబ్బంది దగ్గర కూడా తెలియకుండా దేవుడే వాడుకుంటున్నాడు కాబట్టి నెబ్గం దగ్గర కూడా తెలియకుండా చాలా సులువుగా ఐగుప్తు మీద విజయం వచ్చేస్తుంది నార్మల్గా అంత సులువుగా ఐగుప్త రాజ్యం మీద విజయం సంపాదించడం నార్మల్గా అంత ఈజీగా జరగదు కానీ ఎక్కడ జరిగిపోద్ది ఇప్పుడు జరుగుతుంది ఎందుకు ఇప్పుడు జరుగుతుంది అంటే ఇప్పుడు వెనకాల దేవుడు ఉన్నాడు కాబట్టి నెబ్బంది రాజు అంత ఈజీగా విజయం సంపాదిస్తాడు అంటే దాన్ని ఒక్కసారి నెబ్బెరక ప్లేస్లోని ఈ శేషించిన జనం తీసుకొచ్చి పెడదాం ఒకసారి ఒక నిజంగా కనుక వీళ్ళు ఎరిమే చెప్పాడు కావటం చెప్పేసి వీళ్ళు కనుక శేషించినటువంటి జనము వ్యూహనాన్ని వీళ్ళందరూ కూడా ఐగుప్తునకు వెళ్ళక యూదాలో ఉండుంటారు అనుకుందాం అప్పుడు ఒకసారి రాల్సింది నిజంగా ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి మధ్యన కాల్చివేయబడినటువంటి యూదా పట్టణం మధ్యన శేషించినటువంటి జనము బలహీనమైనటువంటి పెద్దగా దేనికి పనికిరానటువంటి ఏది పెద్దగా సాధించుకోలేనటువంటి శేషించినటువంటి జనమజన ఒక అంటే ఒక నెగిటివ్ లాంటి సర్కమ్స్టాన్సెస్లో అంటే పెద్దగా ఏది అనుకూలంగా లేనటువంటి పెద్దగా ఇక్కడే ఉందాము అనుకోవడానికి పెద్దగా ఆకర్షణీయంగా ఫలభరితంగా లేనటువంటి అయ్యుక్తుల్లో కూడా వీళ్ళు గనక దేవుని యొక్క మాటను బట్టి ఉండుంటే నేను అంటాను వీళ్ళ లైఫ్ అంత ఈజీగా మారునుంటుంది నిపుక తీసుకు రాజు అంత ఈజీగా విజయం జరుగుతున్నప్పుడు దేవుడు వెనకాల ఉండడాన్ని బట్టి వీళ్ళు కనుక నిజంగా ఎరిమక మాటను విని కనుక యూదాలోను ఉండుంటే యూద అంత అనుకూలంగా లేకపోయినా సరే వీళ్ళ లైఫ్ ఎంత సుఖంగా ఎంత ఈజీగా ఉండి ఉండేది ఆ సులువు విధానము నెప్పుదేజకు వచ్చింది ఎందుకంటే ఇప్పుడు నెప్పుకేజ్ దేవుడు వాడుకున్నాడు కాబట్టి అదే కనుక వీళ్ళు ఐగుప్తులో కాకుండా యూధాలో ఉంటే వీళ్ళ జీవితాన్ని దేవుడు సులువుతరంగా మార్చుండాడు కదా అప్పుడు వీళ్ళకి ఈ దహించవేయబడిన పట్టణంలో కూడా వీళ్ళు పెద్ద కష్టం ఉండేది కాదు కదా ఎందుకంటే దేవుడు వీరు వెనకాలా ఉన్నాడు కాబట్టి వీళ్ళకి లైఫ్ చాలా ఈజీగా మారేది కదా దేవుడు వీళ్ళకి సుఖంగా జీవితాన్ని మారుద్దాం అంటున్నాడు పెద్దగా ఇక్కడ ఆశ్రదకరంగా ఏది లేనప్పటికి పట్టణం అంతా తగలవేయబడి మొత్తం అంతా నేలమట్టం అయిపోయి అంతా బూడిదన్నప్పుడు కూడా ఎక్కడుంటే మీరు క్షేమంగా ఉంటారు ఎక్కడుంటే మీరు వర్దిల్లుతారు ఎక్కడుంటే మీ లైఫ్ బాగుంటుందని దేవుడు చెప్పాడు చూసారా ఎందుకు బాగుంటుందంటే పట్టణాన్ని బట్టి కాదు దేవుని బట్టి ఐగుప్ యోధా పట్టణంలో కూడా వాళ్ళ జీవితము బాగుండేది కానీ ఇప్పుడు వీళ్ళు అక్కడికి వెళ్ళిపోవడాన్ని బట్టి వీళ్ళ జీవితం సుఖంగా మారాల్సింది నెప్పుగ విజయము యుద్ధము సులువుగా మారిపోయింది ఎందుకంటే ఇప్పుడు నిపుజర్ వెనకాల నిపుక వెనకాల దేవుని కష్టము ఉంది కాబట్టి అదే కనుక వీళ్ళు అక్కడికి వెళ్ళకపోతే వీళ్ళు ఐగుప్తులో కాకుండా వీళ్ళు కనుక యూధాలు ఉంటే అదే దేవుని కష్టము నెబ్బే జరిగే కార్యాలను సులువుగా మార్చేటువంటి అదే దేవుని కష్టము వీళ్ళకి వెనకాల ఉండేది కదా అప్పుడు వీళ్ళకి వెనకాల ఉంటే వీళ్ళ లైఫ్ సుఖ సులువుగా మారేది కదా వీళ్ళ లైఫ్ సుఖంగా మారాల్సిన స్థితిలో వీళ్ళు యాక్చువల్ దేవుడు అనుకుంటే వీళ్ళు అక్కడికి వెళ్ళిపోయి వీళ్ళని నాశనం చేయడానికి నెబ్బనే జరగక పనిని వీళ్ళు అక్కడ వెళ్ళిపోవడం బట్టి సులువుతరంగా చేశారు అదే కనుక వీళ్ళు కనుక ఇక్కడ ఉంటే ఉంటే ఒకళ్ళు రాజు ఇక్కడికి వచ్చినా సరే వీళ్ళు నిర్మూలన చేయాలంటే నిపుర చాలా కష్టపడాలి కష్టపడ్డ మాత్రమే కాదు నాకు అసాధ్యం కూడా ఎందుకంటే దేవుడు వీరికి తోడుగా ఉండేవాడు నిపుర కాదు దేవుడు ఇప్పుడు ఎందుకు నెబ్బ దగ్గర తోడుకుంటున్నాడంటే వీళ్ళు మాట కాదన్నారు కాబట్టి దేవుడు నిపురం వైపు వెళ్లాల్సి వచ్చింది అదే కనుక వీళ్ళు కనుక దేవుడు చెప్పినట్టుగా యూధాలు ఉంటే దేవుడు నెప్పుకొని రాజును వదిలేస్తే వీళ్ళ వైపు ఉండేవాడు అప్పుడు ఒకళ్ళు నెప్పుకొంది రాజు వీళ్ళ వ్యతిరేకంగా వచ్చినా సరే దేవుడు వీళ్ళ వైపు ఉండేవాడు కాబట్టి వీళ్ళకు తరంగా మార్చి నెప్పుకేజ్కి అత్యంత కష్టంగా దేవుడు మార్చేవాడు వీళ్ళపైన విజయం రాకుండా అంటే వాళ్ళు ఎంత సులువుగా మారే మారేటువంటి ఒక జీవితాన్ని వాళ్ళంత కాంప్లికేటెడ్గా వాళ్ళు చేసుకున్నారు సింపుల్గా ఆ ప్రాబ్లం అంతా వాళ్ళకి ఎక్కడ స్టార్ట్ అయింది అంటే ఒక దగ్గర స్టార్ట్ అయింది అడగడం అయితే సినెస్గా అడిగారు దేవుడు ఏం చెప్తాడు మాకు అది చెప్పని కానీ తెర అడిగిన తర్వాత మాత్రము అది దేవుని యొక్క మాట కాదు అన్న దగ్గర స్టార్ట్ అయింది వాళ్ళకి ఆ ఒక్కటి కనుక బహుశా వీళ్ళు సాత్వికంతో కనుక అంగీకరించి ఉండుంటే బహుశా వీళ్ళ లైఫ్ యువత పట్టణంలో కూడా కాల్చివేయబడినటువంటి బూడిద మాత్రం మిగిలినటువంటి పట్టణంలో కూడా చాలా సుఖంగా వాళ్ళ లైఫ్ చాలా ఆశీర్వాదకరంగా బహుశా చాలా ఉన్నతంగా వాళ్ళ జీవితాలు మారుండేవి జస్ట్ వెళ్ళిపోవడాన్ని బట్టి మాత్రమే వాళ్ళ లైఫ్ అలాగున్నా మారిపోయింది తెలియదు అంటున్నాడు ఎవరెవరు దేనికి నిర్ణయించబడ్డారో అలాగున్న నిధ రాజు చేసేస్తాడు ఎవరు నిర్ణయించబడ్డారు నిర్ణయించబడ్డారన్నట్టు చూస్తే దేవుడు ఇంత ఎవరు నిర్ణయించారు నిపుతించిన రాజు కాదు దేవుడు నిర్ణయించాడు రాజు చేశాడు అదే కనుక వీళ్ళు అక్కడ ఉంటే వీళ్ళు అక్కడ ఉండడం వాళ్ళు అక్కడ బెటర్గా బతకాలంటే దేవుడు నాకు నిర్ణయమై ఉండేది అది వాళ్ళకి సులువుగా ఉండి ఉండేది ఎందుకంటే చూడండి అందుకని ఇదంతా చూడండి అందుకని ఈ అధ్యాయంలో మన మెయిన్ వాక్యాన్ని లేదా ప్రసంగాన్ని లేదా వాక్యం బోధించే వ్యక్తిని ఎలా అర్థం చేసుకుంటా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ అది ఇక్కడ నార్మల్గా ఏంటంటే ప్రసంగం మీ మీ గురించి పెద్దగా విషయం అందులో లేకపోతే మీకు బాగానే ఉంటుంది వాక్యం మీకు బాగుంటుంది ఎందుకంటే వాక్యంతో దేవుడు మాత్రం మాట్లాడి మమ్మల్ని బలపరిచాడు ప్రసంగం బాగుందంటాం కానీ అంటను మరలా అదే నేను మరలా నేను ప్రసంగం చేసినప్పుడు మీ గురించి చెప్పాల్సి వస్తే అప్పుడు బహుశా చాలామంది ఏంటంటే చాలా రకాలుగా ఆలోచిస్తారు బహుశా అప్పుడు నేను మారిపోయాను అనుకుంటారు లేదా నన్ను ఎవరు మార్చేశారు నన్ను ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేశారు అప్పుడు నేను అనుకుంటారు అలా అలా అనుకున్నప్పుడే ప్రాబ్లము స్టార్ట్ అవుతుంది అందుకని చూడండి కొన్నిసార్లు ఎప్పుడైనా సరే ఒకవేళ కనుక ఇన్ ఫ్యూచర్లో నేను ప్రసంగం చేసిన మీకు ఎప్పుడైనా సరే ఒకవేళ అది మీకు గాయపడినట్టుగా మీకు ఇబ్బందికరాలంటే అనిపించినప్పుడు ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి కానీ బేసిక్ నాకు కూడా మిమ్మల్ని ఎవరిని గాయపడి ఇబ్బంది పడితే బేసిక్ నాకు అసలు ఇష్టం ఉండదు నాకు అసలు ఇష్టం ఉండదు కానీ ఒకవేళ కొన్నిసార్లు కఠినంగా చెప్పాల్సి వస్తే చెప్పడం నాకు ఇష్టం లేదు కానీ కొన్నిసార్లు అంత కఠినంగా చెప్పాల్సి వస్తుంది అలా కూడా అలా యాక్చువల్గా అయితే మీకు బహుశా మీ నెంబర్ కూడా బహుశా నేను చెప్పిన నేను ఎప్పుడు కూడా అలా చెప్పాలని నేను డిసైడ్ అయితే ఇప్పుడు నేను చెప్పను నార్మల్ నాకు అయితే అలా చెప్పడం ఇష్టం ఉండదు మ్యాగ్జం అలాంటి సిచువేషన్ వస్తే నేను తప్పించుకోవడానికి ట్రై చేస్తాను చెప్పుకోవడానికి ఇష్టపడతాను మ్యాక్సిమం తప్పించుకోవడానికి నేను ట్రై చేస్తాను ఎందుకంటే అది నచ్చదు నాకు ఆల్రెడర్ తెలిసిపోద్ది కాబట్టి నాకు ఇష్టం ఉండదు అలాంటి ప్రసంగాలు చేయడం నాకు నార్మల్గా ఇష్టం ఉండదు కానీ నాకు ఇష్టం లేకపోతే నిలబడి చెప్పానంటే ఖచ్చితంగా అది బహుశా నాలో కూడా అది చాలా బలంగా పనిచేసి ఉండాలి అప్పుడు నాకు ఇష్టం అయినది చెప్తాను అప్పుడు నేను చెప్పేసింది తర్వాత నా పని అయిపోతుంది నాకు ఇంకా ప్రాబ్లం ఏమి ఉండదు ఎందుకంటే చెప్తాను చూసారా హెర్మియా విరోధపట్నం వల్ల ప్రసంగం చేస్తాడు ఐగుప్తి వెళ్ళిన ప్రసంగం చేస్తాడు ఎరిమియా ఎక్కడైనా అదే పని ఎరిమియా పని అయితే మారదు బేసిక్గా అదే నిజంగా సేవుడు అయిన తర్వాత ఎక్కడైనా సరే ఎక్కడైనా సరే వాక్య పరి చేస్తాడు అంతేగా అక్కడికి వెళ్ళిపోతే వాక్యము చెప్పడు అని కాదు ఎక్కడైతే సులువు అయిపోతుంది అక్కడైతే కష్టం అయిపోద్ది అనేమి కాదు బేసిక్గా భాస్కర్ వాళ్ళకి నిజంగా వాక్యం చెప్పేవాళ్ళు నిజంగా వాళ్ళకి ఏ ప్రాంతం అయినా బేసిక్గా ఒకటే వాళ్ళకి ఆ ప్రాంతం అయితే నాకు బాగుంటుంది ఈ ప్రాంతం అయితే నాకు బాగోదు అన్నది బేసిక్గా నిజంగా చే వాళ్ళకి అయితే ఆ డిఫరెన్స్ ఉండదు నార్మల్గా అయితే ఐగుప్ ఐగుప్ తెలిపినందుకు ఎరిమీ అని ఫీల్ అయ్యాడా ఐగుప్తుని ఎరిమే ఫీల్ అవ్వలేదు బలవంతంగా తీసుకెళ్లి పని అక్కడ తీసుకొస్తే ప్రభావ నేనేం ఏం చేయాలి నేను వాగ్దాన దేశంలో ఉండి ఇక్కడికి వచ్చాను ఇది అన్య ఇది అన్య దేశము ఇక్కడ విగ్రహం జరిగే దేశము ఈ పట్టణ పరిస్థితి ఏంటి అని ఎరిమి అక్కడ కూడా వరి అవ్వలేదు ఎరిమీ వరి అవ్వలేదు ఎందుకంటే ఎక్కడున్న సరే బేసిక్గా ఎరిమియా ఏం పని చేయాలో ఆల్రెడీ నిర్ణయించబడింది ఏం చేయాలో దేవుడు చెప్తాడు దేవుడు చెప్పింది ఎర్మియా చెప్తాడు ఎర్మియా తన దానికి ఏది చెప్పేది లేదు కాబట్టి ఐగుర్తులు ఉంటాడు దేవుని యొక్క వాక్యం వచ్చే వరకు ఉంటాడు ఎందుకంటే యూదపట్నం ఉన్న సరే పది రోజుల వరకు వాక్యం రాస్తారు వీళ్ళు అడిగినప్పుడు పది రోజుల వరకు ఎరిమియా వెయిట్ చేశాడు ఆ తర్వాత వాక్యం వచ్చింది అలాగే ఐగుర్తులు ఉన్న సరే వాక్యం వచ్చే వరకు సైలెంట్గా ఉంటాడు వాక్యం వచ్చినప్పుడు టై చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు ఎరిమియా వాక్యాన్ని చెప్తాడు సో ఎర్మియాకి ఎక్కడ స్థితిగత ఎక్కడ మారలేదు ఎరిమియాకైతే వాళ్ళు బలవంతంగా తీసుకెళ్లరు కానీ నార్మల్ చూసుకుంటే ప్రాక్టికల్గా చూస్తే ఎరిమే ఎక్కడ మార్పు పెద్ద ఉండనే ఉండదు ఎరిమేకి కానీ వాళ్ళ లైఫ్ చాలా ఎఫెక్ట్ చేస్తుంది అది అలా ఎఫెక్ట్ చేస్తుంది కూడా దేవుడదే చెప్పండి నెక్స్ట్ వాళ్ళకి ఏం జరుగుతుంది నెక్స్ట్ నెక్స్ట్ అధ్యాయం రాబోతున్న అధ్యాయం మనం చూస్తాం అందుకని మనం చూడండి అలా ఎప్పుడైనా మీకు అనిపించినప్పుడు జస్ట్ కొంచెం లాజిక్ మీరు ఆలోచించడం నేర్చుకోండి ఇక్కడ నేను ఓ ఆత్మీయ అని కూడా నేను చెప్పట్లేదు కొంచెం లాజిక్గా ఆలోచించుకోండి ఇలా చెప్పుడు ఎందుకు చెప్పుకుంటాడు అనేది జస్ట్ కొంచెం బుర్ర పెట్టి కొంచెం ఆలోచించాలి దాని పెద్ద ఆత్మీయతగా మీరు ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకుని అని కూడా నేను చెప్పట్లేదు సింపుల్ కొంచెం బుర్ర పెట్టి ఆలోచిస్తే ఎందుకు చెప్పు ఉంటారు అందులో ఆయన స్వార్థం ఎంత ఉంది అంత అర్థమవుతుంది మనకి నిజంగా ఏదైనా స్వార్థం ఉందో చెప్పారా ఎవరైనా చెప్తే చెప్పారా లేదా ఎవరి గురించి ఎవరు వెళ్ళి నా గురించి ఈయన చెప్తే ఈయనొచ్చి ఇలా చెప్పాడా అవన్నీ ఎప్పుడంటే మీరు కూర్చొని వినిన తర్వాత మీరు కూర్చొని ఆలోచిస్తే మీకు తెలుస్తుంది ఆ విషయం కానీ నార్మల్గా ఏంటంటే పాస్టర్ నాకైనా కదా మనప్పుడు ఎక్కడైనా సరే పాస్టర్లో బేసిక్గా ప్రాబ్లం ఎప్పుడు ఉంటది అది ఉంటుంది ఇప్పుడు కూడా పాస్టర్ ఒకవేళ సిన్సియర్గా చెప్పి చెప్పినా సరే కొన్నిసార్లు ఏంటంటే అంటారు ఆటోమేటిక్గా డైరెక్ట్గా పాస్టర్ ముఖం మీద అనిపోయినా ఎక్కడిగారు అంటారు ఓసారి ఇలా చెప్పు ఉంటారండి వాళ్ళు అందుకే నేను ఇలాగా చెప్పారని ఆ గతంలో నా గురించి కూడా అలా వచ్చినట్టు నాకు తెలుసు ఖచ్చితంగా ఎందుకంటే అది తరచు వస్తుండే ఎప్పుడో గతంలో వచ్చిందని కాదు మళ్ళీ అలాంటిది ఖచ్చితంగా ఏదైనా కట్టంగా పరిశ్రమ చేస్తే మళ్ళీ ఆ టాపిక్ మళ్ళీ వస్తుంది కానీ దాని మీద పెద్దగా నేనైతే కేర్ అయితే సో ఎందుకంటే అది పెద్ద నన్ను ఎఫెక్ట్ చేయదు చెప్పాల్సిన టైం వస్తే ఎవరికైనా సరే ఏదైనా సరే కళ్ళో కళ్ళ పెట్టి చూసి మరి ధైర్యంగా చెప్పేస్తాను ఆ టైం వస్తే నేను చెప్తాను చూడండి నేనైతే యాక్చువల్గా ఎవరికి నేను పెద్దగా భయపడిను నేను ఎవరికి భయపన్ను కాబట్టి ఎవరు వాక్యం నేను చెప్పాలి ఎవరు నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు యాక్చువల్గా నేనేం వాక్యం చెప్పాలి మా ఇంట్లో నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు అప్పుడు బయటకి వస్తే మీరు ఎవరు నన్ను ఇన్ఫ్లుయన్స్ చేయరు ఖచ్చితంగా కాబట్టి నేను చెప్పాల్సిన టైం వస్తే ఖచ్చితంగా ఎవరికైనా సరే ఏదైనా సరే చెప్పాల్సి వస్తే చెప్పేస్తాను నేను ఎప్పుడు వాక్య పరిశీలించ వచ్చేసరికి ఎవరైనా చచ్చి మానేస్తారేమో ఎవరైనా ఫీల్ అవుతారా ఎవరు మానేస్తారేమో అని నాకు కొంచెం అసలు కన్సర్నే కాదు నాకు అసలు నేను అంతవరకు ఎప్పుడు కూడా నేను అసలు ఆలోచించలేదు చెప్పిన తర్వాత ఇలా ఏంటని ఎంతో ఎందుకో అన్న నాకు తోట రాదు నేను ఎందుకు ఒప్పని చెప్పట్లేదు నేను అంతవరకు అసలు ఆలోచించను ఎందుకో బహుశా ఆలోచించడం మొదలు పెడితే నేను ధైర్యం చెప్పలేనేమో కానీ నేను నేను ఆలోచించాను కాబట్టి అంత ధైర్యంగా కొన్ని నేను చెప్పేస్తాను కాబట్టి చెప్పాల్సి వస్తే ఖచ్చితంగా నేను చెప్తాను కానీ ఆ టైంలో అది నిజంగా ఎంతవరకు అది దేవుని నాకు వాక్యలేదు ఈయనంతవరకు ఈ ప్రసన్న కుమార్ మైండ్లో చూస్తుంది అన్నది ఆలోచించి డిసైడ్ చేసుకొని అది అంగీకరించాలా అంగీకరించకూడదు అంటది వినటువంటి మీ చేతుల్లో అది ఉంటుంది అది బహుశా నిజంగా కనుక మీకు తీరా మీరు అంత లాజికల్గా కింద పైన కూర్చొని ఆలోచించిన తర్వాత లేదా అది ప్రసన్న కుమార్ అని అనుకోండి అప్పుడు బహుశా అది నిజంగా ప్రసన్న కుమార్ అయ్యి ఉంటే మీకు ఏ ప్రాబ్లము లేదు నిజంగా మీరు అసే మీకు ఏ ప్రాబ్లం ఉండదు నిజంగా నేను నా మైండ్ని బట్టి చెప్పాను అనుకోండి నిజంగా మీకు ఏ ప్రాబ్లం ఉండదు మీరు హ్యాపీగా ఉండొచ్చు మీకు 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 ఏ ప్రాబ్ ఉండదు మీకే మీకు ఆశీర్వాదం మీకే అన్ని మేలు జరుగుతాయి నిజంగా కనుక అది ప్రసన్న కుమార్ చెప్పుకుంటూ ఉంటాయి కానీ ఎక్కడన్నా ఒకవేళ ఒక్క శాతం అయినా సరే బహుశా ప్రసన్న కుమార్ కాకపోతే అక్కడ ఇబ్బంది వస్తుంది అలా ఎవరినైనా నేను బెదిరించట్లేదు కూడా ఎందుకంటే నాకు అది అవసరం లేదు నాకు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు నన్ను నేను ఎవరిని బెదిరించిన అవసరం నాకు కూడా లేదు అయితే కొన్నిసార్లు ఏంటంటే అది వాక్యం అలాగొన్న ఒక్కోసారి దేవుడు నిర్ణయిస్తాడు వాళ్ళందు నిర్ణయిస్తాడు వినేటువంటి కష్టపడి చచ్చుకొచ్చి వాక్య వినాలని వచ్చి కూర్చున్నటువంటి వారిని మూడో చేయడనే దేవుడు ఆ విషయం చెప్పట్లేదు వారి జీవితం మేలు చేద్దాం అన్నప్పుడు దేవుడు అలాగని కొన్నిసార్లు చెప్తాడు అలా ఎక్కడ కూడా దేవుడు ఎందుకని దేవుడు వారి మీద యాక్చువల్గా అయితే కోపం వచ్చి చెప్పట్లేదు అన్నమాట దేవుడికి కోపం వచ్చి చేయటం అన్నమాట తర్వాత ఇప్పుడు మనం చదువు అజ్జ చివరిలో దేవుడు మాట మాడతాడు కానీ ముందులో అయితే దేవుడు వారికి మేలు చేద్దాం అన్నాడు వాళ్ళ జీవితాన్ని సులుతరంగా మారుద్దాం అనుకున్నాడు అయితే వాళ్ళ మాట ఎనలేదు నిర్ణయించబడింది వాళ్ళ జీవితంలో జరుగుతొచ్చింది అలా జరగడానికి కారణం కూడా హిర్మే కూడా కాదు అలాగే దేవుడు కూడా కాదు వాళ్ళే దేవుడు అవకాశం వాళ్ళకి ఇచ్చాడు వాళ్ళు వినలేదు చివరికి నిర్ణయించబడింది వాళ్ళ జీవితంలో జరిగింది ఎందుకంటే చూడండి ప్రసంగాన్ని విని అర్థం చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించుకోవాలి ఎందుకని నేను ప్రసంగం చేస్తాను కాబట్టి అని కాదు ఆ ప్రసంగం బహుశా దేవుడు ఇస్తాడు కాబట్టి జాగ్రత్తగా ఆలోచించుకొని మంచి నిర్ణయం తీసుకున్నాను అది వాక్యం అంటే అనేది కొన్నిసార్లు కఠినంగా ఉన్నా సరే అది మన జీవితం సులుతరంగా మారుస్తుంది మనకి చాలా మేళ్లను జరిగేస్తుంది ప్రార్థన చేస్తే అందరూ తల్లవంచుకెళ్ళమేసుకొని నేనే చిన్న ప్రార్థన చేస్తాను ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరమ తండ్రి పరిశుద్ధ దేవా పరిశుద్ధమైన శ్రేష్ఠ నామం నాకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి రాత్రి గల సమయంలో ప్రభా మీరు ఇచ్చిన మాటలను బట్టి మీకు వందనాలు నాలుగు పర్వ ఇనిమే గ్రంథంలో మరొక అధ్యాయాన్ని పర్వ మేము చూసుకోవడానికి తెలుసుకోవడానికి అనేకమైన విషయాలు ప్రభావ మేము గ్రహించడానికి గ్రహించే శక్తిని మాకు ఇచ్చి ప్రవ్వ కొన్ని విషయాలు మేము మా బోధించినందుకు మీకు వంద నల స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రవ్వా ప్రభావ శేషించేటటువంటి ఆ కొద్ది జనము ప్రభు తండ్రి గరివిష్ఠులుగా మారి మీ యొక్క మాటనుగా ప్రభా మీ యొక్క మాటను మీ యొక్క మాటగా కాక యజమా వ్యక్తి యొక్క మాటగా వాళ్ళు పరిగణించుకొని అజ్ఞానమైనటువంటి ఆలోచనలతో ప్రవ్వ నిర్లక్ష్య పెట్టడం వల్ల ప్రభా ఇంత కఠినమైనటువంటి పరిస్థితులు వారు ఎదుర్కొంటారని ప్రభా నువ్వు ఇదేనాన్ని మీరు మాకు తెలియజేశారు అది వాళ్ళు మాత్రమే కాదు కానీ ప్రభా చాలా సందర్భంలో మేము కూడా ప్రభా మీరు మాట్లాడమని ఎదురు చూసినప్పుడు తీర మీరు మాట్లాడినప్పుడు ప్రభావా అది కఠినంగా ఉన్నప్పుడు తండ్రి చాలా సందర్భాల్లో మేము కూడా దాన్ని అంగీకరించలేని స్థితిలో ఉండి ప్రభా మీ యొక్క స్వరాన్ని మీ యొక్క స్వరమును గుర్తించగా ప్రభావా అది మనిషి యొక్క మనిషి యొక్క స్వరం అనుకొని ప్రభా ఆ మాటలు తునీకరించి ప్రభా అనేకమైన సమస్యల్లో మేము ప్రభావ నెట్టివేయబడకుండా మమ్మల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం మీరు ఇచ్చేటువంటి వాక్యపరిచార ప్రభా కొన్నిసార్లు కఠినమైన సరే మా ఆశీర్వాదం కొరకనే మేము గ్రహించడానికి సహాయం చేయండి మా జీవితం సుఖంగా మా స్ట్రానికి మేము గ్రహించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఎంతమంది మాట్లాడిన ప్రభావ మరింత మేము భద్రపరుచుకొని ప్రభావ ప్రభావ భవిష్యత్తు ఎప్పుడైనా సరే తండ్రి వాక్యపరిచారం అంటే మాకు కఠినంగా అనిపించినప్పుడు తండ్రి ఈ మాటల ప్రభావ మీరు మాకు జ్ఞాపకం చేసి మీ మార్గంలో తండ్రి మమ్మల్ని మీరు స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం ఒకవేళ తండ్రి మేము దారి మళ్ళిపోతున్న సందర్భంలో వాక్యంటే తప్పుగా అర్థం చేసిన పరిస్థితుల్లో ప్రభా అలాంటి బలహీనమైన స్థితిలో ప్రభావ మేము వెళ్తున్నప్పుడు వెళ్ళిపోయిన ప్రమాదం ఉన్నప్పుడు ప్రభా మీరు మాతో బాహటంగా మాట్లాడే ప్రభా తండ్రి నిజమైన విషయాన్ని ప్రభు మీరు మాకు తెలియజేసి వివచన జ్ఞానాన్ని ఇచ్చి ప్రభావ మీ దారిలో మీ చెత్త మమ్మల్ని స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం అటు నడిపింపున ప్రభావ అటు స్థితిని మీరు మాకు దయచేసి ప్రార్థిస్తున్నాం ప్రభా శించినట్టు ప్రభా ఈ ప్రజల వల్లే కాక తన మేము శ్రేష్టంగా మేము ఆలోచించేటువంటి మనస్సును జ్ఞానాన్ని మీరు మాకు దయచమని ప్రార్థిస్తున్నాం వాక్యం పట్ల ప్రభావ కఠినమైనటువంటి హృదయాన్ని మాలో తీసివేసి సమ్మతి గల మనస్సును పర్వ ఈ సంఘంలో ప్రతి వారికి మీరు దయచమనే ప్రార్థిస్తున్నాం ఇక్కడ జరుగుతున్న వాక్య పరిచయ ప్రభావ ఎలాంటి ప్రసంగమైనను అయినను అది మాకు మేలు చేస్తున్నట్టు గ్రహింపుల ప్రభావం అందరం తండ్రి ఉండి సాత్వికంతో వాక్య పరిచయం అంగీకరించడానికి మాకు సహించమని ప్రార్థిస్తున్నాం అలాగే ప్రభు కాల సమయం వచ్చిన ప్రతి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం కుటుంబం ప్రార్థిస్తున్నాం పర్వా వాక్యం పట్ల ఆసక్తి కలిగే పర్వ బిడ్లు మందిరానికి పర్వ వచ్చుండగా బిడ్డలకు ప్రార్థిస్తున్నాను బిడ్డలను మీరు దీవించండి మీ కొరకు ప్రభావ సమయాన్ని కేటాయించుకొని ప్రభావాకింపట్టు లాక్షిక కలిగి బిడ్డలు వచ్చిండగా వీరిని పర్వ వీరి కుటుంబాలను మీరు దీవించి వారి బిడ్డలను మీరు దీవించి ఆస్వాదించండి స్వస్థతని ఆరోగ్యాన్ని దయచండి క్షేమాన్ని భద్రతను దయచండి ప్రభు లోట్లు మీరు తెర్చండి కాపరీని మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాం అన్ని విషయాలు వరిదలడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం సమస్యలుండి నుండి విడిపించి ప్రభావ జీవితాన్ని సుఖవంతంగా మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం వచ్చిన ప్రతి బిడ్డని పర్వ మీరు దీవించండి ఆశ్రవదించండి వెళ్ళి ఉండగా మీరు తోడు కూడా నడిపించమని యసుక్రీస్తునామము ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి